రేపు క్లాస్ లేదు, మళ్ళీ శనివారం ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం శంకరం లోకశంకరం ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. గుణముల యొక్క స్థాయి లెవెల్ వాటికి అతీతమైన లెవెల్, రెండు లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు మీ దేహం గురించి ఆ దేహాభిమానంతో అలా రండి, దేహాభిమానంతో మాట్లాడుతున్నారనుకోండి, అంటే మీరు గుణాల లెవెల్లో ఉన్నారని అర్థం. సో నేను ఫలానప్పుడు పుట్టానండి, నా వయస్సు 40 అండి, నాకు రాబోయే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పండి అని మీరు మాట్లాడారనుకోండి, అంటే మీరు గుణాల లెవెల్లో ఉన్నారని అర్థం. మీరు ఎంత గొప్పవాళ్ళైనా అవ్వచ్చు. సో యు ఆర్ అట్ ది లెవెల్ ఆఫ్ గుణాస్. లేకపోతే నేను పండితుండండి, వ్యాకరణ పండితుడను, భాష్యాంతం వ్యాకరణం చదివాను అని అంటే మీరు గుణాల లెవెల్లో ఉన్నారని అర్థం. సో మానవులు గుణముల స్థాయిలో జీవిస్తూ ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా గుణాల స్థాయిలోనే ఉంటారు. ఆఖరికి సన్యాసం పుచ్చుకొని జగత్తును ఉద్ధరిస్తూ ఉన్న వాళ్ళు కూడా గుణాల స్థాయిలోనే బతుకుతూ ఉంటారు. ఈ గుణముల యొక్క పట్టు అలాంటిది, మహామాయ ఊబి నుంచి బయటపడడం చాలా కష్టం. ఎప్పుడైనా ఎరుగుదరా ఊబి అనేది ఎరుగుదరా? దాంట్లో చాలా ఫిజిక్స్ ఉంది. ఊబిలో కనుక మీరు కాలు పడిందంటే అది మామూలుగా తీయలేరు. నీళ్లలో కాలు పడితే పైకి తీయచ్చు, ఏదైనా సాలిడ్ పౌడర్ లాంటి దాంట్లో కాలు పడితే మళ్ళీ పైకి తీయచ్చు, అంతే లోతు నుంచి. కానీ ఆ మట్టిను నీరు కలిసి ఊబి కింద తయారవుతుంది, అదే లోతులో కాలు పడిందంటే బయటికి రాదు. అలాగే గుణములు దేహము మనస్సు కలిసి, దేహము మనస్సు ఇంద్రియాలు మధ్యలో ఉంటాయి, ఇవన్నీ కలిసి ఒక క్విక్ శాండ్ అంటారు, ఒక ఊబి కింద తయారవుతుంది. మనిషి దాంట్లో చిక్కుకుని ఉంటాడు. జీవితం అంతా కూడా దేహము మనస్సు వాటి స్థాయిలోనే గిరగిర తిరుగుతో వాటి కోసమే పనిచేస్తూ అవే తాను అనేటువంటి అజ్ఞానంలో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇది సంసారం అంటే అలా ఉంటుంది. ఈ సంసారం అనేది కేవలము రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, లౌకికులకి, దేవాలయాలతో ఏమీ సంబంధం లేకుండా డబ్బు భోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుందని మీరు అనుకోద్దు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. నేను ఈ పాయింట్ చాలా గట్టిగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మామూలుగా దేవుడు, పూజ, దేవాలయము, ఆశ్రమము, మఠము ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా కేవలము ధనము భోగములు తప్ప ఇంక వేరే ఏమీ లేదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు చాలామంది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అజ్ఞానులు అనుకుంటాం. వాళ్ళే అజ్ఞానులు కాదు, వీళ్ళు అజ్ఞానులే. అర్థమైందండి పాయింట్? సో దట్ ఈస్ ది పాయింట్. సో జస్ట్ బికాజ్ మీరేవో కొన్ని పూజలు ఇక్కడ అక్కడ గడబడ చేశారు కదా అని అంత మాత్రం చేత మీరు సంసార బంధం నుంచి బయటకు వచ్చినట్టు అవ్వదు. ఆ సంగతి తెలుసుకోవాలి. ముఖ్యంగా అధ్యాత్మ రంగంలోకి వచ్చి ఏదో దేవుడని, పూజ అని, మహాత్ములని, ఆ మహాత్ములకు కొంత సేవ చేయటం అని ఇటువంటి ఒక మంచి లక్షణాలు గలవాళ్ళైనా వాళ్ళు నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు? వాళ్ళైనా తగిన సమయంలో కనువిప్పును తెచ్చుకుని మనం గుణముల స్థాయిలో మనం బంధింపబడి ఉన్నాము
అని గుర్తించి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. గుణముల నుంచి పైకి వెళ్ళుట, గుణాతీతుడగుట ఎట్లు అంటే వెరీ సింపుల్, గుణములలో చిక్కుకోకుండా ఉండడమే అంతే, ఇంకంతకంటే వేరే లేదు. పైకి ఎక్కడ ఉంటో ఏమి ఉండదు. మీరు గుణములలో చిక్కుకోకుండా ఉంటే యు ఆర్ ఆల్రెడీ గుణాతీత. ఇది టాపిక్, మనం చర్చిస్తున్న టాపిక్ ఇది. ఆ గుణాతీతుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క నడవడి ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఒకటి ఉన్నది. దానికి సమాధానంగా అర్జునుడు చెప్తున్నాడు భాష్యం. అథ ఇదానీం గుణాతీత కిమాచార ఇతి ప్రశ్నస్య ప్రతివచనమాహా. అదేనా మనం చూడాల్సింది, అదే కదా అవతారికి చూడాలని గుర్తు నాకు. సో ఇప్పుడు గుణాతీత కిమాచార, ఎటువంటి ఆచారము గలవాడు, ఆచారము అంటే నడవడి, ఆచారం అంటే తడిబట్ట మడిబట్ట కాదు, ఆచారము అంటే నడవడి శీలము అని అర్థం. సో ఎటువంటి నడవడి, ఎటువంటి శీలము గలవాడు, అదే ఆచారం. సాధారణంగా మన వాళ్ళు అనుకుంటారు ఆచారం అంటే ఎలా భోంచేస్తాడు, అరిటాకులో భోంచేస్తాడా, కంచంలో భోంచేస్తాడా, ఊరగాయ వేసుకుంటాడా వేసుకోడా, ఏదో ఇలా అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ అబౌట్ దాట్. వాడి శీలము ఎట్టిది, ఆచార కిమాచార బహువ్రీహి సమాసం. సంస్కృతం వాళ్ళు కొంచెం ఎలర్ట్గా ఉండాలి, ఏదో ఊరికే గుడ్డెద్దు లేకపోతూ ఉండడం కాదు. కహ ఆచార ఎస్య సహ కిమాచార బహువ్రీహి సమాసం అది. కాబట్టి ఎటువంటి నడవడి కలవాడు అని అర్జునుని యొక్క ప్రశ్న, దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. గుణాతీతుడు ఎలా ఉంటాడంటే ఉదాసీనవదాసీన, ఇప్పుడు ఉదాసీనుడు వలె ఉండును. ఆసీన అంటే ఉండును, స్థిరముగా నిలిచియుండును. ఆసీన ఆస్తే ఆస అనే ధాతువు నుంచి ఆసీన. సో స్థిరముగా నిలిచి ఉండును. సాధారణంగా మనం దేని యందు నిలిచి ఉంటాము, ప్లాట్ఫామ్ అంటారు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను 50 ఏళ్ళ వాడినండి అన్నాడు అనుకోండి, వాడు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు, బాడీ అనే దేహము అనే ప్లాట్ఫామ్లో ఉన్నాడు. నేను ఇంకో 4 ఏళ్లలో రిటైర్ అవుతానండి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్లాట్ఫామ్ మారింది, కెరియర్ అనే ప్లాట్ఫామ్ మీదకి మారింది. సో అలా కాకుండా నేను మీనరాశి వాడిని అన్నాడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ప్లాట్ఫామ్ ఇంకోటి, ఇంకో మరో ప్లాట్ఫామ్ అది. తర్వాత నేను పంజాబీని అన్నాడు అనుకోండి, అది ఇంకో ప్లాట్ఫామ్ అది. నేను క్రిస్టియన్ అన్నాడు అనుకోండి, అది మరో ప్లాట్ఫారము. ప్రతివాడికి ఓ ప్లాట్ఫారం ఉంటుంది, ఓ ప్లాట్ఫారం మీద నిలబడి మాట్లాడతాడు. గుణముల యొక్క ప్లాట్ఫారం మీద ఉండడు మహాత్ములు. ఎప్పుడూ కూడా గుణములు అనే ప్లాట్ఫారం మీద ఉండరు వాళ్ళు, గుణములకు అతీతమైన ప్లాట్ఫారం మీద ఉంటారు. ఇప్పుడు చూడండి, ఉదాసీనుడు, దానికి కరస్పాండింగ్ ఇంకో 2 పదాలు ఉన్నాయి, వాటితో పోల్చి చూసుకుంటే మీకు ఆ ఉదాసీనుడు అనే మాట అర్థమవుతుంది. పక్షపాతి అంటారు, అంటే 2 పక్షాలు దెబ్బలాడుకుంటూ ఉంటే ఒక పక్షాన్ని చేరి ఆ పక్షాన్ని సమర్థిస్తూ 2వ పక్షాన్ని వ్యతిరేకిస్తే వాడిని ఏమంటారు, పక్షపాతి అని అంటారు. 2 పక్షాలు దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో ప్రవేశించి వాళ్ళకి తగువ తీర్చడం అనే ఒకటి ఉంది కదా, అలాంటి ప్రయత్నం చేస్తే వాడిని ఏమంటారు, మధ్యస్థుడు అని అంటారు. పక్షపాతి అంటే ఓ పక్షాన్ని మొగ్గు చూపుతాడు, మధ్యస్థుడు అంటే ఏ పక్షంలోనూ చేరకుండా వాళ్ళ తగవులో తలదూర్చి వాళ్ళకి తగవు తీర్చే ప్రయత్నం చేస్తాడు, అటువంటి వాడిని మధ్యస్థుడు అని అంటారు. ఉదాసీనుడు అంటే వాళ్ళు తగవులు ఆడుకుంటుంటే సాక్షిగా చూస్తూ ఉంటాడు, ఇన్వాల్వ్ అవ్వకుండా సాక్షిగా చూస్తూ ఉంటాడు, దాన్ని ఉదాసీనుడు అని అంటారు. ఉదాసీనవదాసీన. సో అలా ఉదాసీనుడు వలె ఉండిపోతాడు జ్ఞాని. అంటే ఎవడో కాలు జారి పడితే వెళ్ళి హెల్ప్ చేయడు అని అలా అర్థం చేసుకోకూడదు. మీరు కాలు జారి పడితే హెల్ప్ చేస్తాడు తప్పకుండా, ఎందుకంటే కాలు జారి పడ్డప్పుడు 2 పక్షాలు లేవు అక్కడ,
రెండు పక్షాలంటే బీజేపీయా కాంగ్రెసా అనే దెబ్బలాటలో తలదూర్చాడు అనుకోండి, అక్కడ ఉంటాయి రెండు పక్షాలు. లేకపోతే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, ఇద్దరు మూర్ఖులైతే కానీ దెబ్బలాట ఉండదు. దీనికి ఒక రూల్ ఉంది, ఇద్దరు అవివేకులు ఉన్నప్పుడు కలహం ఉంటుంది, ఒక అవివేకి ఒక వివేకి ఉంటే కలహం ఉండదు, ఇద్దరు వివేకులు ఉంటే కలహం ఉండదు. కాబట్టి కలహం ఉన్నదంటే అర్థం ఏంటి? ఇద్దరు అవివేకులు ఉండాలి, అప్పుడే కలహం ఉంటుంది. ఒకడు వివేకైనా కూడా కలహం ఉండదు. ఇప్పుడు ఈ కలహంలో ప్రవేశించి మీరేదో వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకి ఏదో సరిచేద్దామని మీరు చూస్తే, వాళ్ళిద్దరూ కలిసి మీ మీద పడి మిమ్మల్ని మొత్తినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. తెలుసునండి మీకు అది. కాబట్టి వాళ్ళిద్దరూ అవివేకులు, ఏదో కలహించుకుంటూ ఉంటారు. దాంట్లో మనం దూరి ఒక పక్షాన చేరి ఇంకో పక్షాన్ని సమర్థించడం కానీ, అలా పక్షపాతి లేదా రెండు పక్షాల వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని సౌమనస్యపరిచే ప్రయత్నం చేయడం కానీ అది మధ్యస్థ. అలాంటి స్టేటస్, అలాంటి సందర్భాలు ఉంటాయి. అలా చేసినప్పుడు చేయొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ధర్మపక్షాన్ని నిలబడాల్సి వచ్చింది అనుకోండి, నిలబడవచ్చు. పక్షపాతి, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుండేరే కొట్టుకోకుండా అని కొంచెం పెద్దరికాన్ని ఉపయోగించి వాళ్ళకి సర్దుబాటు చేసి చెప్తే అది తప్పని నేను అంటలేదు. అలా ఉంటాయి లోకంలో. కానీ ఉదాసీన అంటే అది ఏదీ కాదు. ఉదాసీన అంటే అనిన్వాల్వ్డ్, ఇన్వాల్వ్ అవ్వకుండగా దూరంగా, అంటే సైకలాజికల్గా ఇన్వాల్వ్ అవ్వడు. దూరంగా అంటే ఫిజికల్ డిస్టెన్స్ అని కాదు, అలా సాక్షిగా మిగిలిపోతాడు. ఇప్పుడు భార్యాభర్త దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, మూడోవాడు దాంట్లో ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే వాళ్ళిద్దరూ కలిసి, వాళ్ళిద్దరూ ఎలాగూ జాయిన్ అయిపోతారు, వీళ్ళని తిడతారు పట్టుకుని, పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా తిడతారు. వాళ్ళిద్దరూ ఏదో అప్పుడప్పుడు కీచులాడుకుంటారు, మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. నీకు సిగ్గుండద్దా, నువ్వు వాళ్ళ మధ్యలో వెళ్తావా, అలా ప్రవేశించకూడదు. మనం అలా దూరంగా సాక్షిగా ఉండిపోవాలి. సాక్షిగా ఉండిపోవాలంటే ఏం చేస్తున్నారో చూస్తూ ఉండమని కాదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ. అంటే మీకు తెలుస్తూ ఉంటుందని అభిప్రాయం, తెలుస్తూ ఉంటుంది అంతే. అలా సాక్షిగా ఉండడం. ఇంకా చాలా చెప్తాను ఉదాసీనవ దాసీన గురించి. మొత్తానికి అది ఉదాసీనుని యొక్క పరిస్థితి అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, ఆ దెబ్బలాటలో ఆ రంగం ఉంటుంది, యుద్ధరంగం. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు, యుద్ధరంగం ఉంటుంది. ఆ యుద్ధరంగం ఎవరి పక్షాన ఉంటుంది? ఎవరి పక్షాన ఉంటుంది? వాళ్ళకి ఎక్కడో దూరంగా పారిపోతుందని అనుకోకూడదు. ఉదాసీనుడు అంటే ఎక్కడికో పారిపోతాడు, హిమాలయాలకు పారిపోతాడు అని అనుకోవద్దు, అనుకోకూడదు. అక్కడే ఉంటాడు, సాక్షిగా ఉంటాడు, ఎవరి పక్షాన్ని చేరడు. ఎందుకో తెలుసిన, ఇద్దరు మూర్ఖులే. ఎవరి పక్షాన్ని చేరతారు మీరు? ఎవరి పక్షాన్ని చేరతారు? ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఆ దెబ్బలాట ఏమిటంటే, ఓ శివలింగం ఉన్నది, ఓ ఊళ్ళో ఓ శివలింగం ఉన్నది. ఇది మనుష్య నిర్మితమైన శివలింగమా, స్వయంభూ శివలింగమా అని దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ నన్ను అడిగారు, ఏ నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి అవతలకు అని చెప్పాను. అంటే ఎవరో నన్ను అడిగారు, ఏమంటే వాళ్ళకి మీరు ఏదైనా సమాధానం చెప్పచ్చు కదా. ఇట్ ఈజ్ అ నాన్ ఇష్యూ. దాని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? వాట్ ఆన్సర్ కెన్ ఎనీ రైట్ థింకింగ్ పర్సన్ ఏం సమాధానం చెప్తాడు? మనుష్య నిర్మితమా లేకపోతే దేవతలు వచ్చి పెట్టిపోయారా అంటే ఏం చెప్తారు మీరు? స్వయంగా వచ్చిందా, మనుష్య నిర్మితమా అంటే వాట్ ఆన్సర్ కెన్ యూ టెల్? ఓ ఊళ్ళో ఉన్న శివలింగం గురించి వాట్ ఆన్సర్ కెన్ యూ గివ్? వాళ్ళిద్దరికీ అలాంటి దెబ్బలాట పెట్టుకోవడానికి సిగ్గుండి లేకుండా అలాంటి దెబ్బలాటలో దిగినందుకు వాళ్ళు పొరపాటు దిద్దుకోవాలి తప్ప దాంట్లో మనమే సమాధానం చెప్తాం? దెర్ ఈజ్ నో ఆన్సర్ టు బి గివెన్. మీకు ఊరికే దృష్టాంతం చెప్పాను. కాబట్టి ఎలా అయితే ఒక రంగము, కుస్తీ పట్టే రంగము, ఆ కుస్తీ పట్టే వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఉంటారు, వాళ్ళ పక్షాన ఎవళ్ళ పక్షాన అది ఉండదు, అది అలా సాక్షిగా ఉండిపోతుంది. ఉదాసీనుడు ఆ విధంగా ఉంటాడు. ఎందుకంటే సంసారంలో జనులు అజ్ఞానంతో ఏవో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీడు రంగురాళ్ల ఉంగరం కొనుక్కున్నాడు వాడి దగ్గర, చమత్కారి అంగూఠి అని. ఈ అంగూఠి పెట్టేసుకుంటే నీకు అంతా కలిసి వస్తుంది. వీడు వెళ్ళి వాడి దగ్గర డబ్బు ఇచ్చి ఉంగరం కొనుక్కున్నాడు. వీడికి ఏం కలిసి రాలేదు, ఏం కలిసి వస్తుంది? తర్వాత మళ్ళీ 15 రోజులు వచ్చిన తర్వాత అదిగో నువ్వు చెప్పింది అవ్వలేదని చెప్పేసి వీడు వాడితో దెబ్బలాడుతున్నాడు, వాడు వీడితో దెబ్బలాడుతున్నాడు. ఇప్పుడు మనం ఎవరి పక్షం వహించాలి?
ఎవరి పక్షం వహించాలండి? ఎవరి పక్షము వహించక్కర్లేదు. ఇద్దరు అప్పచెల్లెళ్ళు బంగారం కోసం దెబ్బలాడుకుంటున్నారు. అమ్మ పోయింది, పోయింది ఎలాగ, అమ్మ ఎలాగా స్వర్గానికి పోయింది. ఆవిడ మెడలో కంటి ఒకటి ఉన్నది, ఆ కంటి ఎవడు ఎవడికి రావాలి అని దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు అప్పచెల్లెళ్ళు. ఇది ఎవరి పక్షాన్ని వహించాలి ఇప్పుడు? అసలు అలా, ఎందుకంటే ఇద్దరూ మూర్ఖులే. కాబట్టి యూ డోంట్ జాయిన్ ఎనీబడీస్ సైడ్, జస్ట్ బీ సైలెంట్ విట్నెస్. ఇప్పుడు పప్పెట్ షో అవుతూ ఉంటుంది. పప్పెట్ షోలో ఈ షో బాగా చేశారు, ఇంతకుముందు షో కంటే ఈ షో చాలా బాగుంది అని ఒకడు అంటాడు. కాదండి, ఈ షో బాగోలేదు మీకు, అసలు ఈ పప్పెట్ షో గురించి మీకేం తెలుసు, నోరు మూసుకోండి మీరు. పప్పెట్ షో గురించి మీకేం తెలియదు, ఈ షోయే చాలా అధ్వాన్నంగా ఉంది, అంతకుముందు జరిగిన షోయే చాలా బాగుందని ఇంకొకటి దెబ్బలాట పెడతాడు. ఇప్పుడు మనం ఎవళ్ళని, ఎవళ్ళ పక్షాన్ని చేరాలి, ఎవళ్ళని సపోర్ట్ చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఒకళ్ళ పక్షాన్ని చేరాలా, లేక వాళ్ళిద్దరికీ సర్ది చెప్పాలా? ఏం సర్ది చెప్తారు? పప్పెట్ షో గురించి డబ్బులు ఆడుకునే వాళ్ళకి ఏం సర్ది చెప్తారు మీరు? ఈ సంసారం ఇట్స్ ఏ పప్పెట్ షో, తోలుబొమ్మలాంటిది. ఒక తోలుబొమ్మ, భార్య అనే తోలుబొమ్మ భర్త అనే తోలుబొమ్మతో దెబ్బలాడుతూ ఉంటుంది. ఆ భర్త అనే తోలుబొమ్మ భార్య అనే తోలుబొమ్మతో దెబ్బలాడుతూ ఉంటాడు. ఇద్దరు సోదరులు అనే తోలుబొమ్మలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. మీరు ఎవరి పక్షాన్ని వహిస్తారు? ఎవరి పక్షాన్ని వహించరు. అలా సంసారంలో దూరి వాళ్ళ ఒకళ్ళ పక్షాన్ని వహించడం, లేకపోతే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయటం, అలాంటివి ఏం చేయకూడదు. సాక్షిగా ఉంటారు మహాత్ములు. సరే, మంచిది. సో కాబట్టి అలా ఉదాసీనముగా ముందుటయ్యాయి. ఇప్పుడు చంద్రుడు ఉదయిస్తాడు. ఉదయిస్తే సముద్రం ఉప్పొంగుతుంది. దానికి సముద్రము అని పేరు ఎందుకు వచ్చిందో తెలిసిన, సమ్యక్ ఉద్రీచ్యతే ఇది సముద్ర. చంద్రుడు ఉదయిస్తూనే అది ఉప్పొంగుతుంది సముద్రం. అంత సముద్రం కొన్ని అడుగులు పైకి లేస్తుంది, దాన్ని హై టైడ్ అంటారు. అంచేత దానికి సముద్రం అని పేరు వచ్చింది. కలువలు వికసిస్తాయి చంద్రుడు ఉదయిస్తే. పద్మాలు మూసుకుపోతాయి, ముక్కులు ఇస్తాయి. ఇప్పుడు చంద్రుడు సముద్రము ఎడల ప్రీతిని, కలువల ఎడల ప్రీతిని, పద్మముల ఎడల వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తాడా? ప్రదర్శించడు. అలా సైలెంట్గా ఉంటాడు చంద్రుడు. అలా ప్రకాశిస్తూ ఉంటాడు. సైలెంట్గా ఉంటాడంటే పారిపోయి అక్కడ గదిలో కూర్చొని తలపేసుకుంటాడు కాదు, అలా ప్రకాశిస్తూ ఉంటాడు. మహాత్ములు అలాగే ఉంటారు. ఆకాశంలో తుఫాను గాలి మొదలవుతుంది, కొంతసేపు వీచుతుంది, తర్వాత చల్లారుతుంది, మళ్ళీ ఆకాశం నార్మల్గా అయిపోతుంది. కాబట్టి ఈ వాయువు యొక్క సంచారం ఒకప్పుడు ఉద్ధృతంగా ఉంటుంది, ఇంకొకప్పుడు కామ్గా ఉంటుంది. రెండు సందర్భాల్లోనూ కూడా ఆకాశము సాక్షిగా ఉంటుంది తప్ప దాని గురించి అసలు ఆ వాయువుని ఒక రకంగా కానీ మరో రకంగా కానీ వాయువుని ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆకాశానికి. అలా సాక్షిగా ఉండిపోతుంది. మహాత్ములు ఆ విధంగా ఉంటారు. ఎందుకంటే జ్ఞానుల దృష్టిలో ఈ సంసారుల యొక్క ప్రేమలు, ఆసక్తులు, కలహములు అన్నీ కూడా వ్యర్థములు. వాళ్ళు అజ్ఞానం చేత అలాగా కలహించుకుంటూ ఉంటారు. కాబట్టి దాంట్లో మనం ప్రవేశించాల్సిందేమీ లేదు. శంకరులు ఓ మాట అన్నారు, అంటే ఆయన విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ మాట ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకింకా వండర్ పోనేలేదు. నేను ఆ మాట చూసినప్పుడు అలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏమిటంటే, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అంటారు. ఈ సంసారం ఉంది చూసారా, ఇది చాలా విడ్డూరమైనదండోయ్. వీడు ఈమె నా భార్య అంటాడు, వాడు నా కొడుకు అంటాడు. ఈ మాటలకి అర్థం ఏమిటో వాళ్ళకే తెలియాలి తప్ప జ్ఞానం ఉన్నవాడికి ఆ మాటలు అర్థమే కావు అని అన్నారు. కాబట్టి సంసారులు అలా ఉంటారు, కేవలము దేహాభిమానంతో ఉంటారు. భార్య అంటే ఎవరి భార్య? దేహానికి భార్య. కొడుకు అంటే ఎవరి కొడుకు? దేహానికి కొడుకు. అలా గుణములలో చిక్కుకొని ఉంటారు. గుణాతీతులు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడరు, శుభమ్మను ఊరుకుంటారు. ఉదాసీనవదాసీన భాష్యకారులు, ఉదాసీనవత్ యథా ఉదాసీన న కస్యచిత్ పక్షం భజతే. అదే, ఎలా అయితే ఉదాసీనుడు ఏ ఒక్కరి పక్షాన్ని స్వీకరించడో తథా అయం
గుణాతీతత్వోపాయ మార్గే అవస్థిత. అదేవిధంగా ఈ జ్ఞాని ఆ ఉదాసీనుడు ఎలా అయితే ఎవళ్ళ పక్షాన చేరకుండా అలా సాక్షిగా ఉండిపోతాడో, అన్ఇన్వాల్వ్డ్ తటస్థంగా ఉండిపోతాడో, తటస్థుడు అని కూడా అంటారు, అలా ఉండిపోతాడో ఈ జ్ఞాని కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే ఈయన ఏ మార్గంలో ఉన్నాడు, ఈయన నడిచే దారి గుణముల దారి కాదు, ఇది గుణములకు అతీతమైన ఒక దారిలో నడుస్తూ ఉంటాడు. లేదా సాధకుడైనట్లయితే ఆ గుణాతీతత్వ స్థితికి చేరుకునే ఉపాయం యోగము, జ్ఞానయోగం, ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు. గుణాతీతత్వ ఉపాయ మార్గే అవస్థిత, ఆ దారిలో ఉంటాడు. గుణాతీతుడైనా అయి ఉంటాడు, లేకపోతే గుణాతీతత్వము అనే స్థితికి చేరుకునేటువంటి ఆ జ్ఞానయోగము, ఆత్మనిష్ట అనే మార్గంలో ఉంటాడు. అటువంటి జ్ఞాని అవస్థిత, అటువంటి జ్ఞాని ఉదాసీనవత అవస్థిత, స్థిరముగా ఆ గుణాతీత స్థాయిలో నిలిచి ఉంటాడు. ఆసీన ఆత్మవిత్, ఆయన ఆత్మనిష్ఠుడై ఉంటాడు. గుణాతి గుణములకు అతీతమైన స్థాయిలో నిలిచి ఉంటాడు అంటే ఏది గుణములకు అతీతము? ఆత్మ చైతన్యం గుణములకు అతీతము. దేహము స్థాయిలో గుణముల యందు చిక్కుకుని ఉంటాము, మనస్సు స్థాయిలో గుణముల యందు చిక్కుకుని ఉంటాము, బుద్ధి స్థాయిలో కూడా గుణముల యందు చిక్కుకుని ఉంటాము. లైక్ దేహము స్థాయిలో మీరు తమో గుణంలో చిక్కుకుని ఉంటారు, మనస్సు స్థాయిలో సుఖదుఖ రూపమైనటువంటి రజోగుణంలో చిక్కుకుని ఉంటారు, బుద్ధి యొక్క స్థాయిలో విజ్ఞానం సత్వగుణం స్థాయిలో చిక్కుకుని ఉంటారు. వెరాజ్ మహాత్ముడు ఆత్మనిష్ట, ఆత్మవిత్, ఆత్మస్వరూ, ఆత్మ తెలిసినవాడు అంటే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడు. అంటే దేహము మనస్సు బుద్ధి ఇది గుణముల యొక్క స్థాయి, దీనికంటే పైన. ఇప్పుడు ఈ దీపం ఉందనుకోండి, మనం చదువుకుంటున్నాం, ఇది సత్వగుణం. మనం తర్వాత చదువుకోవడం అయిపోయిన తర్వాత ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసిన ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకున్నారనుకోండి, అది రజోగుణం. తర్వాత కడుపు నిండా భోజనాలు చేసి నడువు వాల్చారనుకోండి, అది తమో గుణం. ఆ దీపానికి ఏ గుణంతో సంబంధం లేదు, అది గుణాతీతంగా ఉండిపోతుంది. మహాత్ములలో ఒకప్పుడు దేహము, ఒకప్పుడు మనస్సు, ఒకప్పుడు బుద్ధి, ఆయా గుణములు ప్రకటమవుతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కిపోతూ ఉంటాయి. మహాత్ములు ఆత్మస్వరూపనిష్ఠులుగా ఉంటారు. సో ఉదాసీన వదాసీన, చాలా ప్రాక్టికల్ ఇది. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు గంగ ఒడ్డు మీద నిలబడి ఉన్నారనుకోండి, మీరు ఒడ్డు మీద నిలబడి ఉండాలి, మీరు నడువు దాకా గంగలో దిగి నిలబడ్డారనుకోండి. కొంతమంది గంగలో దిగి నిలబడి జపం చేస్తున్నాడు ఒక ఆయన. గంగలో నిలబడి జపం చేస్తే గొప్పదని ఏదో ఏవో భావాలు ఉంటాయి కదా, గంగ పవిత్రమైనది. సో కాబట్టి నడువు దాకా నిలబడి జపం చేస్తున్నాడు, చేస్తుంటే ఇలా కళ్ళు మూసుకునే ఏదో జపం చేస్తున్నాడు, చేస్తుంటే ఏదో సుగంధం బాగా దగ్గరగా వచ్చినట్టే అనిపించింది. ఏమిటా అని కళ్ళు తెరిచి చూస్తే పువ్వులు చందనము ఎవరిలో పైన పూజాది చేశారు, అది వెళ్తుంది. ఓహో చాలా బాగుంది అని మళ్ళీ కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే ఏదో దుర్గంధం వచ్చినట్టు, ఏదో స్లైమీగా చేతికి తగిలినట్టు అనిపించి ఏమబ్బా అని కళ్ళు తీసి చూస్తే సగం కాలిన శవం తగిలింది చేతికి, అది తోసేసి మాల కూడా పడిపోయి వెళ్ళిపోయింది. ఆ ఉదుటికి మాల కూడా జారిపోయింది, ఒక్క ఉదుటినే మళ్ళీ ఒక గెంతు వేసి గట్టు మీదకి వచ్చాడు. అలా అది అలా అలా ఉంటారు సంసారాలు, అలా ఉంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే గంగ ఒడ్డు మీద కూర్చున్నాడు, కూర్చుని అలా గంగని పరిశీలిస్తున్నాడు. జెన్ మాస్టర్ అలా గంగని అలా వాచ్ చేస్తున్నాడు, సాక్షిగా వాచ్ చేస్తున్నాడు, అదొక మెడిటేషన్. సో ఆ ప్రవాహాన్ని వాచ్ చేస్తున్నాడు. ఒక ఆయన ఆత్మనిష్ఠుడు, ఒక ఆయన ఉంటాడు, ఆయన యొక్క ఆత్మనిష్ట చూసి, అయ్యా మీకు ఈ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానాన్ని ఎవరు బోధించారు, మీకు ఆచార్యుడు ఎవరు అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, నదియే బోధించింది నాకు అని చెప్పాడు. అచ్చా నదికి పాఠాలు చెప్తుంది అంటే, ఆ చెప్తుంది, వినేవాడు ఉంటే నది పాఠం చెప్తుంది, వినేవాడు లేకపోతే పాఠం అరిచి చెప్పినా కూడా అర్థం ఉపయోగం లేదుగా. ఇప్పుడు కొంతమంది పాఠానికి వస్తారు, వాళ్ళు ఏ పాఠానికి వచ్చినా ఒకటే, డూడు బసవన్న ఏమీ ఉండదు, ముద్దు బుద్ధి. కాబట్టి నది పాఠం చెప్తుంది,
నది చెప్పే పాఠం ఉదాహరణకి వచ్చింది ఏది నిలబడదు వెంటనే పోతుంది అనే పాఠం చెప్తుందా చెప్పదా నది? కాబట్టి నది చాలా పాఠాలు చెప్తుంది, మీరు వినగలగాల ఆ పాఠాలన్నింటినీ. సో నది యొక్క ఆ ప్రవాహం యొక్క ధ్వనిని మీరు చాలా ఏకాగ్రతతో, ఏకాగ్రత అంటే హఠయోగంలో ఏకాగ్రత కాదు, సమాధానముతో అంటే ఫుల్ అటెన్షన్తో మీరు విన్నట్లయితే దాంట్లో ఓంకారం యొక్క ధ్వని ఉంటుంది. ఆ ఓంకారాన్ని అలాగే డిస్కవర్ చేశారు మహర్షులు. ఎవడో వచ్చి చెవిలో ఊదిపోయింది కాదు, వాళ్ళ ప్రకృతిలో ఆ ఓంకారం అనే ధ్వనిని నది యొక్క ప్రవాహంలో పక్షుల యొక్క కూతలలో అలా డిస్కవర్ చేశారు దాన్ని. కాబట్టి నది కూడా పాఠాలు చెప్తుంది. ఆ మహాత్ముడు నదిని అలాగ అబ్జర్వ్ చేస్తున్నాడు. చేస్తుంటే ఈ లోపల పువ్వులు వచ్చాయి, సుగంధం వచ్చింది, ఈ లోపల శవం వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ అంతే. ఆయనకి సుగంధం యొక్క శోభ ఆయనకి తగలలేదు, ఆ శవము యొక్క దుర్గంధము ఆయనకి తగలలేదు. ఈ గట్టు మీద ఉన్నాడు, ఉదాసీనుడుగా ఉన్నాడు. జీవితం అనేటువంటి ఈ ప్రవాహము ఎడల ఆ విధముగా ఉదాసీనుడై ఉండవలను. ఉదాసీనవద్ ఆసీన. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం చాలా ఉన్నది. ఉదాహరణకి మనం ఇంట్లో ఎవరైనా కష్టపడుతున్నారనుకోండి, నేను ఉదాసీనుణ్ణి, నేను పైసలు, నా పైసలు నేను ఇవ్వను, నేను ఉపకారం చేయను, మంచి మాట కూడా మాట్లాడను అంటే అది అవుతుందా? నో. ఉదాసీనుడు అంటే సాక్షిభావంలో ఉంటాడంటే కర్తవ్య కర్మని విధులు పెట్టేస్తాడని కాదు. ఉదాసీనం అంటే ఎలాగో తెలుసునండి. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, యూనివర్సిటీకి పంపించాం, వాడికి ఫీజు కట్టి చదువుకోమని చెప్పి వాడికి టీచర్ని అన్ని ఏర్పాటు చేసి ఇంకా సాక్షిగా ఉండిపోవడం, ఇంకా మనం చేసేదే ఉంది. ఏడాది అయిన తర్వాత వీడు చదివాడా లేకపోతే చదవకుండా జులైలాగా తిరిగాడా ఏమైంది అన్నది ఏడాది అయిన తర్వాత తెలుస్తుంది. ఈ లోపల ఊరికే ఎక్సైట్ అయిపోయి వర్రీ అయిపోయి బెంగ పెట్టేసుకుని మీరు ఉద్ధరించేదే ఉంటుంది. స్ట్రెస్ తెచ్చుకోవడం, రోగం తెచ్చుకోవడం తప్ప దానివల్ల ఉపకారం ఏమీ ఉండదు. చూసారా? కాబట్టి కర్తవ్యకర్మని చేసి కర్తవ్యకర్మానుష్ఠానం అయిపోతుంది. మనం చాలాసార్లు చూసాం కదా, కర్మలు అవుతాయి తప్ప మనం చెయ్యం. కాబట్టి కర్తవ్యకర్మానుష్ఠానాన్ని కూడా సాక్షిగా దర్శిస్తూ ఉంటాం. అవ్వాల్సిన క్రియలన్నీ అవుతూ ఉంటాయి, మనము సాక్షి చైతన్య రూపంగా అలా నిలిచి ఉండిపోతాం. అది ఉదాసీనవదాసీన అంటే అర్థం అది. సో సైకలాజికల్గా డిపెండ్ అవ్వకుండా ఉండడము, మానసిక పరాధీనత లేకుండా ఉండుట, అది ఉదాసీనవదాసీన. దీనికి ఇంకో దృష్టాంతం చెప్పచ్చు. ఇప్పుడు ఒక ఆయన బాల్కనీలో నిలబడ్డాడు, ఉత్ ఆసీన, ఉత్ అంటే ఎత్తు, బాల్కనీలో నిలబడ్డాడు. మామూలుగా రోడ్డు మీద, రోడ్డు డౌన్లో ఉంటుంది, బాల్కనీ ఎత్తులో ఉంటుంది, అక్కడ నిలబడ్డాడు. ఈ లోపల బారాత్ ఏదో యాత్ర ఒకటి వస్తుంది, శోభాయాత్ర ఏదో ఊరేగింపు, ఇండియాలో ఊరేగింపు, రాత్రి 2 గంటలకు ఊరేగిస్తున్నారు. 2 గంటలకు ఊరేగింపు ఏంటండి? నిద్రపోయే టైం కదా, అక్కడ బాజాలు బడబడబడబడ బాజాలను బాణాసంచా కలిసి ఊరేగిస్తున్నారు. అందరి నిద్ర చెడిపోయింది. ఏటా 2 గంటలకు ఊరేగింపేటా, బుద్ధి ఉండద్దా అని ఎవడో అడిగాడు. అడిగితే నీకుందా బుద్ధి? 2:30కి ముహూర్తం అయితే మరి ఎప్పుడు ఊరేగించాలని వాడు చెప్పాడు. అంటే పోలీసుకి చెప్తా, మేము పోలీస్ సంగతి నీకంటే ముందే చూసుకునే వచ్చాం మేము అని చెప్పాడు. నువ్వు పోలీసుకి చెప్పక్కర్లేదు, మేము పోలీసుని కన్సల్ట్ చేసే వచ్చామని చెప్పాడు. పోలీస్ ఈజ్ విత్ అస్ ఆల్రెడీ, గో. కాబట్టి ఊరేగింపు ఏదో పోతుంది. అది పెళ్లి యాత్ర, పెళ్లి శోభాయాత్ర. ఆ శోభాయాత్రలో గుర్రం ఎక్కాడు వీడు. ఆ గుర్రానికి తిండి తిప్పలు ఉండవు, అది బక్క చిక్కు ఉంటుంది, దాని మీద ఎక్కుతాడు. శరంతో కన్నా భయ్, అరే 25 ఏళ్ళ కుర్రాడు దిట్టంగా ఉన్నాడు, గుర్రం ఎక్కితే పాపం అది ఆయాసపడుతూ ఉంటుంది, శరం సిగ్గుపడాలా అక్కర్లేదు. ఆ గుర్రం ఒక ఇటు అటు ఉండే రిబ్ కేజీ అంటూ ఉంటుంది, తెలుసా? ఆయాసపడుతూ ఉంటుంది అది. వీడు దాని మీద కూర్చుంటాడు. సో అది అలా అన్నప్పుడు వీడు కాళ్ళు ఇలా వెళ్తాయి, అన్నప్పుడు కాళ్ళు దగ్గరికి వస్తాయి, వాడికి తెలుస్తూ ఉంటుందండి. అరే తెలిసి కూడా ఇంకా అలా కూర్చొని ఉంటాడా? ఏదో వేషం వేసుకుని, పైగా ఊరేగింపు. సరే మొత్తానికి ఊరేగింపు అవుతుంది. ఈ బాల్కనీలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండడు, కామ్గా ఉంటాడు. ఉదాసీనవదాసీన. ఈ లోపల ఈ శోభాయాత్ర అయిపోయింది, ఇంకో బడబడ బాజాలు వయస్సు, ఇంకో యాత్ర వచ్చింది. ఇది ఆ బాజాల ధ్వనిని బట్టి చెప్పచ్చు ఇది శోభాయాత్ర కాదు ఇది.
ఇది శవయాత్ర అని. ఆ యాత్ర వచ్చింది, అందరూ దుఃఖిస్తూ ఉంటే అలా దుఃఖించాలి కాబట్టి అలా దుఃఖంగా ఉండాలి. ఇప్పుడు శవయాత్రలో హా 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 హీ హీ అంటూ జోకులు వేసుకుంటూ నడుస్తారా? నడవరు. ఎలా ఉంటారు శవయాత్రలో? అలా గంభీరంగా ముఖం పెట్టుకుని ఉంటారు. శవయాత్రకు వెళ్ళి అని ఇలాగా ఆనందంగా ఉన్నారనుకోండి, అది మర్యాదగా ఉండదు. కాబట్టి అందరూ దుఃఖాన్ని అంటే పీపుల్ క్రై బికాస్ దే ఆర్ సపోజ్ టు క్రై. మీరు పాయింట్ పట్టుకోండి. నేను ఏదో ఏదో ఆ సందర్భం లేని మాట చెప్తున్నాను అనుకోవద్దు. అలా అనుకుంటే యూ మిస్ ది హోల్ థింగ్. నేను చెప్పి పాయింట్ ఏమిటంటే, పీపుల్ క్రై నాట్ బికాస్ దే హ్యావ్ టు క్రై, బట్ బికాస్ దే ఆర్ సపోజ్ టు క్రై. అర్థమైందండి పాయింట్? అలాగే ఉంటుంది అది. సంసారం అంటే అలాగే ఉంటుంది. ఈ సంసారంలో ఇమోషన్స్కి వాల్యూ ఏమి ఉండదు. అవి చాలా టెంపరీగా ఉంటాయి, షార్ట్ లివ్డ్ ఇమోషన్స్. వాటికి పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఆ మాట మనం ఆ టైంలో చెప్తే బాగుండదు. ఇలాంటి పాఠ సందర్భంలోనే చెప్పాలి. అస్తు, కాబట్టి వాళ్ళు దుఃఖిస్తూ వెళ్తూ ఉంటారు. ఈ బాల్కనీలో నిలబడ్డవా ఈయన దుఃఖిస్తాడా? దుఃఖించడు. అంతకుముందు పెళ్లి యాత్రను చూసి ఈయన డ్యాన్స్ ఏమైనా చేస్తాడా? చేయడు. శవయాత్రను చూసి దుఃఖిస్తాడా? దుఃఖించడు. ఎందుకని? ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది యాత్ర. యాత్రలో భాగం కాదు ఈయన. ఈయన బాల్కనీలో ఉన్నాడు కదా, ఉదాసీన గుణాతీతుడు అలా ఉంటాడు. సంసారులు ధనాన్ని సంపాదిస్తూ ఉండడం, భోగాలను అనుభవిస్తూ ఉండడం, ఆ గుణముల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు సంసారులు. గుణాతీతుడు అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. ఉదాసీన వదాసీన చూసే సంసారులు కదా. ఈ సంసారం చాలా విచిత్రంగా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఉదాహరణకి బంగారం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటారు, డబ్బు కోసం కలహించుకుంటారు. వీళ్ళు సంసారులు ఇలాగే ఉంటారు. దట్ ఈజ్ హౌ దే ఆర్ ఇగ్నోరెంట్ అని అలా సాక్షిగా ఉండిపోతాడు. అది ఉదాసీనుని యొక్క లక్షణం. ఉదాసీన వదాసీన. ఇక గుణైర్యో న విచాల్యతే. ఈ గుణములు ఆ జ్ఞానిని విచలితుని చేయలేవు. ఇప్పుడు విచలితుడు అంటే ఎలా ఉంటాడో చెప్పుకుంటారా? విచలితుడు అంటే డిస్టర్బ్ అయిపోతాడు అని అర్థం. చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి, గుణాతీతుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మందు తెచ్చుకుంటాడు, వేసుకుంటాడు. ఆ పని చేస్తాడు. అది మానేసి ఇంటి దగ్గర మూర్ఖంగా కూర్చుంటాడు అనుకోకూడదు గుణాతీతుడు అంటే. అది అయ్యేదేదో అవుతుంది. ఇప్పుడు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి మీరైనా వెళ్తారు, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారు. ఇట్ ఈస్ ది న్యాచురల్ రియాక్షన్ టు ఏ గివెన్ ఈవెంట్. వర్షం వస్తుందండి, మీ దగ్గర గొడుగుంటే ఓపెన్ చేసుకుంటారు, మీ దగ్గర గొడుగు లేకపోతే పక్కనే చెట్టు కిందకో లేకపోతే ఓ పంచ కిందకో వెళ్తారు. దానికి పెద్ద ప్లానింగు ఏమీ లేదు, న్యాచురల్ రియాక్షన్. అలాగే రోగం వచ్చింది, ఎవరో ఒకళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు, లేకపోతే వీడే డాక్టర్ దగ్గరికి పోతాడు. ఏదో డాక్టరు ప్రారంభాధీనంగా దొరుకుతారు డాక్టర్లు కూడా. మీకు డాక్టర్లు అలాగా రెడీమేడ్గా ఏమి వచ్చారు, ప్రారంభాన్ని బట్టి దొరుకుతారు. జ్వరం వచ్చింది, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఏవో మందులు ఇచ్చాడు, ఏదో యాంటీబయాటిక్ ఇస్తాడు. మార్కెట్లో ఓ డజన్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఇచ్చాడు, అది మింగారు. మింగితే రియాక్షన్ వచ్చింది తప్ప రోగం పోలేదు, ఆ బ్యాక్టీరియా అక్కడికి పోలేదు, అది అలాగే ఉంది. ఈ యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్సే గట్టిగా పట్టుకున్నాయి. 3 రోజులు అయింది. ఈ లోపల ఇంకో డాక్టర్కి మాట వరుస కంటే, అది కాదండి యాంటీబయాటిక్ మీరు వేసుకోవాల్సింది, ఇది అన్నాడు ఆయన. సరే అయితే మరి అదేదో రాసివ్వండి అని రాసిస్తే, ఈసారి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటే ఇది రెండు మాత్రలు వేసుకునేప్పటికే రోగం తగ్గిపోయింది. మిగిలిన 5-4 రోజులు ఆ కోర్సు పూర్తి చేశాడు. ఈ 3 రోజులు మరి ఏమిటైనట్టు ప్రారంభం. ఉదాసీనుడు అలా చూసుకుంటాడు. ప్రారంభం అది అంతే, ఆ దేహానికి ఆ దుఃఖం, ఆ సఫరింగ్, ఇది ప్రారంభం. కాబట్టి రోగం వచ్చేసిన వెంటనే ఒకప్పుడు మంచి డాక్టరు మంచి మందు దొరకడం అదో పెద్ద పుణ్యం. రోగం రావడం పాపం, మంచి డాక్టరు మంచి మందు దొరకడం పుణ్యం. దాంట్లోనే మళ్ళీ పుణ్యం, మళ్ళీ పాపం, మళ్ళీ పుణ్యం, అలా పోతూ ఉంటుంది. కాబట్టి ఉదాసీనుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మందు వేసుకుంటాడు, అన్నీ చేస్తాడు ఆ సందర్భాన్ని బట్టి. కానీ సాక్షిగా ఉంటాడు దాని గురించి. విచలితుడైపోడు అంటే గగ్గోలు పెట్టేటువంటి లక్షణం ఉండదు. భూమి ఆకాశాలు
ఏకమైపోయినంత హడావిడి చేయడు, కాముగా క్వయట్గా పడి ఉంటాడు. రోగం వచ్చినవాడు పడి ఉండాలి. అయితే పడే రహనా, తెలుగులో పడి ఉండాలి, హిందీలో పడే రహనా. ఈ తెలుగు హిందీ కోయిన్సైడ్ అనే పదం ఒక్కటే కనపడింది నాకు. అయితే పడే రహనా, ఏమి చేయాల్సింది, మందు వేసుకోవడం, పడు ఉండడం, ఉంటే తగ్గుతుంది. కానీ తగ్గలేదండి, రేపు తగ్గుతుంది, ఇవాళ తగ్గవద్దు. హోటల్స్ కెన్ వీ డూ? ప్రకృతి యొక్క మూమెంట్ని మనం శాసించలేం కదా. ప్రకృతికి ఒక మూమెంట్, ఓ డైనమిక్స్ ఉంటుంది, దాని ప్రకారం పోతూ ఉంటాం. ఒకప్పుడు అది కలిసి వస్తుంది, ఒకప్పుడు కలిసి రాదు. కలిసి రానప్పుడు అనుభవించడమే దుఃఖం, కలిసి వచ్చినప్పుడు వీఆర్ కంఫర్టబుల్. సాక్షిగా ఉండిపోతాడు. గుణై న విచాల్యతే. ఇక మనస్సు, మనస్సులో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు వస్తాయి, ఏవో హేతు ఉంటుంది. రాత్రి కల వచ్చింది, ఆ కలలో వీడి మనస్సు, వీడి పాత జీవితంలో గతకాలంలో ఉన్నటువంటి వాసనలు సంస్కారాలు ఉద్బుద్ధమై వీడి మనస్సుకి నిద్ర లేచేప్పటికీ మనస్సు అంతా కూడా వికలమైపోయింది. ఆ కలలో వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనస్సు చెలిస్తుంది, దుఃఖంతో కూడి ఉంటుంది. వీడు తెలుసుకుంటాడు ఏమని, ఇది మనస్సు యొక్క చలనం అని తెలుసుకుంటాడు. నిద్ర లేచేప్పటికీ దేహానికి జ్వరం వచ్చిందనుకోండి, తెలుసుకుంటాడు ఏమని, బాడీ యొక్క మూమెంట్ ఇట్ ఈస్, బాడీకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నమాట, దీనికి మందు వేసుకోవాలి అని తెలుసుకుంటాడు. అలాగే మనస్సు కూడా తీరా నిద్ర లేచేప్పటికీ నిరుత్సాహంతో, ఒక చిన్న దుఃఖంతో మనసు నిద్ర లేచింది. మనస్సే నిద్ర లేస్తుంది. ఆత్మ నిద్రపోదు, నిద్ర లేవదు. సూర్యుడు నిద్రపోడు, సూర్యుడు నిద్రపోడు, భూమే నిద్రపోతుంది. ఓకే, సూర్యుడు అస్తమించడం, భూమికి సూర్యకాంతి లేకుండా పోయిందని అర్థం. కాబట్టి ఆత్మ సూర్యుని వంటిది, కనుక మనస్సు నిద్ర లేచింది. నిద్ర లేస్తూనే నిజానికి ఎలా లేచిందంటే నిరుత్సాహంతో దుఃఖంతో లేచింది మనస్సు. కాబట్టి గుణాతీతుడు ఏమంటాడు, గుణాతీతుడు దాని గురించి కంగారు పడిపోడు, వెంటనే ఫోన్లు చేసేసి దాని మీద రియాక్షన్ ప్రకటించి అలా చేయడు, రిమైన్స్ క్వాయట్, అది పోతుంది. ఇంకో రోజు నిద్ర లేచేప్పటికి ఉత్సాహంతో నిద్రలేస్తాడు. మళ్ళీ ఫోన్లు చేసేసి, ఉత్సాహం వచ్చినా ఫోన్లే, నిరుత్సాహం వచ్చినా ఫోన్లే. జనాలు ఈ ఫోన్లు అందరికీ ఈజీగా అవైలబుల్గా తయారయ్యి, ఈ సెల్ఫోన్ కంపెనీల మూలంగా జనులు వచాలులుగా తయారయ్యారు. అందరూ కూడా చాటర్ బాక్సెస్ కింద తయారయ్యారు. పూర్వం ఎవడో వీడి చాటర్ బాక్సు, వాడి చాటర్ బాక్సు అని అలా అనేవారు, ఇప్పుడు అందరూ చాటర్ బాక్సులే సెల్ఫోన్. సో కనుక గుణాతీతుడు మనస్సులో వచ్చిన సుఖాన్ని కానీ మనస్సులో వచ్చిన దుఃఖము ఎడల కానీ సాక్షిగా ఉంటాడు, ఐడెంటిఫై అవ్వడం. మనస్సులో సుఖం వచ్చిందనుకోండి, ఇట్స్ ఓకే, ఇది కూడా పోయిదే, దాని గురించి మన ఊరికే గెంతులు వేయాల్సిందేమి లేదు. దుఃఖం వచ్చిందనుకోండి, కంగారు పడాల్సింది అసలే లేదు, ఇది కూడా పోయిదే అని అలా సాక్షిగా ఉండిపోతాడు. సంసారాలు ఎలా ఉంటారు, సుఖం వచ్చిందనుకోండి పార్టీ పెడతాడు, బంధువులందరినీ పిలిచి, కేటరర్స్ని పిలిచి పార్టీ పెడతాడు, సుఖం వచ్చిందైనా. దుఃఖం వచ్చిందనుకోండి, అదిగో దుఃఖం వచ్చిందని చెప్పేసి ఇంక అక్కడి నుంచి పరుగులు ప్రారంభిస్తాడు. దుఃఖం వచ్చినా పరుగులే, అదిగో నాకు కష్టం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, కష్టం వచ్చేస్తే ఏం చేయాలి, నేబర్ దగ్గరికి పరిగెత్తాలి, నేబర్ ఏం ఉపకారం చేయడు, అప్పుడు ఏం చేయాలి, బావమరి ఉంటాడు ఎక్కడో పక్కోళ్ళు, వాడి దగ్గరికి పరిగెత్తాలి, వాడు అసలే పనికిరాడు, అప్పుడు ఏం చేయాలి, గురువుగారు ఎక్కడో ఉంటాడో మూల, ఆయన దగ్గరికి పరిగెత్తి. గురువుగారు ఏం చేస్తాడు అంటే, ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం ఉంటే ఇలా కొట్టి పారేస్తాడా? ఐసా నహి హోతా హై, పీపుల్ ఆర్ క్రేజీ, అలాంటిది ఏమి ఉండదు, దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఆయన వీడిని చూసి ఆయన కంగారు పడతాడు, వీడు మొహం ఇచ్చపొద్దునే వీడు వచ్చాడు, నాకు అసలే టైం లేక చస్తుంటే వీడు నా నెత్తి మీద కూర్చుంటాడని ఆయన మొహం మాట పడతాడు. గురువు ఏం చేస్తాడు, నువ్వు సాక్షిగా ఉండవయా, అంతా బాగానే ఉంటుందని చెప్పేవాడు మీకు దొరకద్దు, ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. అప్పుడు ఏవో గ్రహాల దగ్గరికి పరిగెత్తి, నక్షత్రాల దగ్గరికి పరిగెత్తి, పూజారుల దగ్గరికి పరిగెత్తి, దేవాలయాలకు పరిగెత్తి, అంతటా పరిగెత్తుతూ ఉంటాడు. ఏమిటి, దేని గురించి అంటే, వీడికి ఒప్పేసారి అంత కష్టం వచ్చింది, పీత కష్టం పీతది అని తెలుగులో సామెత ఉంటుంది. వీడి కష్టానికి ప్రపంచంతో సంబంధం లేదు, అయినా మరి వాడి కష్టం వాడిది,
ఇప్పుడు దానికి ఏదైనా వెంటనే పరిష్కారం వచ్చేయాలి, వెంటనే వచ్చేయాలి పరిష్కారం. ఆ రకంగా సంసారులు ఆ గుణముల యొక్క ప్రవాహంలో కదలాడిపోతూ ఉంటారు, అల్లల్లాడిపోతూ ఉంటారు. గుణాతీతుడు అలా విచలితుడు కాడు, మిన్ను విరిగి మీద పడ్డా అలా ఉంటాడు. అందరూ పరిగెత్తుకెళ్ళిపోతున్నారు, మొత్తం ఊరంతా పరిగెత్తుకెళ్ళిపోతున్నారు. ఒక ఆయన ధ్యానం చేసుకుంటున్నారు, ఆయన ఆ ధ్యానాన్ని ఆయన్ని కుదిపి లేవా పరిగెత్తు అంటే దేనికన్నా ఇక్కడ భూకంపం రాబోతోందని ప్రిడిక్షన్ వచ్చింది, ఇంకొక పావు గంటలో భూకంపం రాబోతోంది ఇక్కడ అంటే ఓహో అలాగా సరే నువ్వు పరిగెత్తు, నా సంగతి మీద చూసుకుంటా నువ్వు పరిగెత్తుపో. ఆయన ఆలోచించాడు, ఇప్పుడు మనం పరిగెత్తితే భూకంపం తప్పించుకోగలమా? భూకంపాన్ని పరిగెత్తితే ఎలా తప్పించుకోగలరు? కుక్క వీధి కుక్కనే తప్పించుకోలేరు పరిగెత్తితే, అది పట్టుకుంటుంది. భూకంపాన్ని ఎలా తప్పించుకోగలరు? ఆలోచించి ఎలాగే తప్పించుకోలేము, పరిగెత్తినా తప్పించుకోలేము, కూర్చునున్నా తప్పించుకోలేము. సరే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అని కూర్చుని మళ్ళీ ఆయనే ధ్యానం చేసుకున్నాడు, భూకంపం వస్తే రానే అని. అది గుణాతీతుని యొక్క లక్షణం. గుణైర్యో న విచాల్యతే. సంసారాలు అలా ఉంటారు. ఒకప్పుడు స్కైల్యాబ్ అనేది కింద పడిపోతుంది అని ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మాట, అది మెదక్ డిస్ట్రిక్ట్లో పడుతుంది అని ప్రెడిక్ట్ చేశారు. మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళలో చాలామంది హైదరాబాద్ వచ్చేసి ఖాళీ చేసి లేకపోతే అటు మద్రాసు వెళ్ళిపోయి వచ్చారు, అది పడ్డాక మళ్ళీ తిరిగి రావాల్సింది. చాలామంది బస్సులు ఎక్కేసి బస్సులు రైళ్ళు ఎక్కి ఆ రోజుల్లో కొంతమంది పడితే పడినాయి, అది ఏదో పడిన ఎత్తు మీద ఎవడో ఒక ఎత్తు మీద ఎలాగో పడాలి, పడితే పడినాయి అన్నారు, ఊరుకుండిపోయారు. ఓ రకంగా వాళ్ళు గుణాతీతులు, ఈ పారిపోయిన వాళ్ళందరూ కూడా గుణముల చేత విచలితులైన వారు. అది వెళ్ళి సముద్రంలో పడింది, మెదక్కలో పడలేదు అక్కడెక్కడో 70s. సో గుణాతీతులు అలా ఉంటారు. నవగ్రహ కూటము వస్తుంది అనేప్పటికీ ఇంకా బెంగలు, భయాలు, పరుగులు, పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు అన్నీ విచలితమే. ఇప్పుడు నవగ్రహ కూటం వస్తుంది, ఎక్కడ వస్తుంది? రాజమండ్రికి నవగ్రహ కూటం వస్తుంది, కాబట్టి రాజమండ్రి వాళ్ళందరూ చెన్నై పరిగెత్తుకెళ్ళిపోవడం, అది ఒక లక్షణం. లేకపోతే నవగ్రహ కూటానికి వ్రతాలు దానాలు ధర్మాలు రాజమండ్రిలో చేసేస్తూ ఉండడం, అది ఇంకొక లక్షణం. రెండు రకముల వాళ్ళు కూడా, అంటే ఇటు లౌకికులు అటు కర్మఠులు, వీళ్ళందరూ కూడా గుణముల యొక్క పరిధిలో చిక్కుకుని ఉన్నారు. గుణాతీతులు ఎలా ఉంటారో తెలిసిన అరేప నవగ్రహ కూటమి అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? మధ్యలో సూర్యుడు ఉంటాడు, చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా మోడలు? కొంచెం సైంటిఫిక్గా తోడా, యూ థింక్ ఏ బిట్ సైంటిఫికల్లీ. ప్రపంచంలో సైన్స్ బాగా అభివృద్ధి చెందిందండి బాబు, మీరు ఇంకా తోడా అదే కొంత ముందుకు రావాయా? ఇంకా 11వ శతాబ్దపు మూఢ విశ్వాసంలో ఉంటారంటో ఏమన్నమాట అది? సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. ఇలా 9 తిరుగుతూ ఉంటాయి, మధ్యలో సూర్యుడు ఉంటాడు, 9 తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉంటే అన్నీ వేరువేరు చోట్ల ఉంటాయి, సడన్గా ఓ 4 ఒక సింగిల్ లైన్కి వస్తాయి. రావు మరి 9 తిరుగుతున్నప్పుడు దానికి చతుష్టయ గ్రహ కూటమి అంటారు. ఏమంటే సడన్గా ఇంకోసారి మళ్ళీ అన్నీ విడివిడిగా ఉంటాయి, సడన్గా చూసేప్పటికి 5 లైన్లో ఉంటాయి, ఒక క్షణం ఉంటాయి అలాగా, మళ్ళీ మళ్ళీ ఇది డిస్టర్బ్ అయిపోతుంది. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. దానికి మీ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఈయన జనరల్ సెన్స్ ఉంది, ఈయన జనరల్ సెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే రకంగా ఉన్నది. అంతే తప్ప మీ ఆదాయము, మీ వ్యయము, దాని మీద ఆ గ్రహాలకి ఏమీ సంబంధం ఏం లేదు. నాట్ అండర్స్టాండ్, వాటి పారాడైంలో అవి తిరుగుతూ ఉంటాయి. మన లైఫ్ మన పారాడైంలో ఇది నడుస్తూ ఉంటుంది. గ్రహాలు ఈ రకంగా ఉంటాయి, ఆ రకంగా ఉంటాయి. ఒకప్పుడు మనకి భాగ్యం కలిసి వస్తుంది, ఒకప్పుడు కలిసి రాదు. సంసారంలో అలాగే ఉంటుంది. 4 మొక్కలు పాతుంటారు, ఓ మొక్క అద్భుతంగా పెరుగుతుంది, ఇంకో మొక్క వాడి ఎండిపోతుంది. మీరు నీళ్లు సమానంగానే పోస్తారు, ఎరువు బాగానే వేస్తారు, అయినా అంతే అలాగే ఉంటుంది. ఎందుకు ఎండిపోయిందని చూస్తే లోపల వేరుకి పురుగు పట్టింది ఓ మొక్కకి, ఆ పాతిన చోట పురుగు ఉంది, అది ఆ వేరు తినేసింది, దాంతో అది ఎండిపోయింది. రెండో మొక్క సేఫ్గా పైకి బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? గుణైర్యో న విచాల్యతే. విచలితుడు కాకూడదు.
ఇది కష్టం, చెప్పడం తేలిక, ఆచరణ కష్టం. అంచేతనే నేను చెప్పుకుంటూ పోతున్నాను. తేలికైన పనేదో నేను చేస్తున్నాను. ఆచరణ కష్టమని తెలుసుకుని ఆచరణలో అందరూ పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మీకు ఏదో మోరల్ లెక్చర్ ఇస్తున్నానని మీరు అనుకోద్దు, అందరూ సమానమే. కాబట్టి ఆచరణలో కష్టం. మీరు ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి, గుణైర్యో న విచాల్యతే. సంసారము ఒక ప్రవాహం, అది గుణములంటే ప్రవాహమునకే గుణములు అని పేరు. అదొక ప్రవాహం. ఇప్పుడు నదీ ప్రవాహము వంటిది జీవితం. నదీ ప్రవాహంలో ఒకప్పుడు పువ్వులు వస్తాయి, ఇంకోప్పుడు సగం కాలమే శవమే వస్తుంది. నదీ ప్రవాహం అలా ఉంటుంది. ఒక కాలంలో గోదావరి నది స్వచ్ఛమైన జలమున్న మోసుకొస్తుంది, తీసుకొస్తుంది. ఇంకో కాలంలో ఎర్రటి మట్టి కలిసిపోయిన నీరు పట్టుకొస్తుంది. శబరి తగిలింది అంటారు. అంటే శబరి అనే నది దీంట్లో కలిసి అంతా మట్టి వచ్చిందని ఏదో చెప్తారు. కాబట్టి ఆ కాలాన్ని బట్టి ఆ నది అలాగా ఒకప్పుడు ఈ విధంగాను ఇంకోప్పుడు ఇంకో రకంగాను ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. కాలాన్ని బట్టి అలా పోతూ ఉంటుంది. దాని గురించి మనం ఏం చేయాలి? గుణైర్యో న విచాల్యతే. నది బాగా ఎర్రగా, నీరు ఎర్రగా ఉంది కదా అని డిస్టర్బ్ అవుతామా? అవ్వం. స్వచ్ఛంగా ఉంది కదా అని పొంగిపోతామా? పొంగిపోము. వి టేక్ అవర్ స్టెప్స్. నీరు ఎర్రగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది. ఎలాగా? ఆ నీళ్ళని తెచ్చుకుంటే వాటిని వడగట్టో ఏదో చేయాలి. స్నానం చేస్తే నదిలో స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకోసారి సబ్బు పెట్టి స్నానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ బురదంతా వండుకుంటుంది. యు హావ్ టు డూ దాట్. కాబట్టి ఊరికే కంగారు పడిపోవడం అన్నది శోభను ఇయ్యదు. కాబట్టి అలాగా నిబ్బరంగా, గుండె నిబ్బరము అంట, అంటే గుణముల యొక్క ప్రవాహము ఎలా పోతున్నా కూడా చలించకుండగా ఉండుట, అది గుణాతీతుని లక్షణం. దాన్ని మనం కూడా తెలుసుకుని ఆచరించే ప్రయత్నము తప్పక చేయదగును. భాష్యకారులు గుణైహి యః సన్యాసీ న విచాల్యతే వివేకదర్శనావస్థాత. ఇక్కడ రెండు పదాలు వాడారు అక్కడ శంకరులు. గుణైహిన విచాల్యతే అంటే గుణములచే విచలితుడు కాడు ఎవడు? ఎవడు? సన్యాసి అంటే త్యాగభావన కలవాడు. సన్యాసము అంటే త్యాగము. చూడండి, మీరు అలా పట్టు కూర్చున్నారనుకోండి, కొంతమంది డబ్బును అలా పట్టు కూర్చుంటారు, వాళ్ళు గుణముల యొక్క ప్రవాహంలోనే ఉంటారు. గుణములు వాళ్ళను అల్ల కల్లోలను చేస్తూనే ఉంటాయి. అలా కాకుండా యు గివ్ అప్. ఎవళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే అంత శాంతి. యు గివ్ అప్. మీరేమీ పట్టుకోద్దు. యు గివ్ అప్ శాంతి. సో సన్యాసి, ఈ మామిడి చెట్టు నాది, దీనికి 200 కాయలు ఉన్నాయి, ఈ కాయలన్నీ నావి అని మీరు అనుకుంటే మీరేం చేయాలి? ఒక కర్ర పుచ్చుకుని ఆ చెట్టు దగ్గర కాపలా ఉండాలి. ఎందుకంటే ఈ పిల్లలు ఇటు అటు వెళ్తే ఒక కాయ తుప్పుకుపోతూ ఉంటారు. మీరు కాపలా ఉంటే మిమ్మల్ని చూసి భయపడి దూరంగా ఉంటారు. కానీ కాపలా ఉండి కునుకుపాట్లు పడకూడదు. కునుకుపాట్లు పడ్డారే వాళ్ళు తుంపుకు పోతారు మళ్ళీ పండుగ. అలా కాకుండా రే పాడి చేయకండి, చక్కగా ముగ్గిన పండు ఏదైనా ఉంటే తీసుకోండి. మీకు కా మీకు చేత కాకపోతే నాతో చెప్పండి, నేను మీకు తుంపిస్తాను. కొంచెం పెద్దవాడిని కన్నా నాకు అందుతుంది. డోంట్ స్పాయిల్ ది థింగ్, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పారనుకోండి, పిల్లలు ఎప్పుడైనా ఓ పండు తీసుకుంటారు, వాళ్ళు పోయి ఆట ఆడుకుంటారు, మీ చెట్టు ఏమీ అయిపోదు. మీరు పట్టుకుంటే అశాంతి, వదిలిపెడితే శాంతి. దేహం దగ్గరికి రండి. ఈ దేహము చూడండి, ఫ్యూచర్ ఆఫ్ ది బాడీ ఈజ్ అట్టర్లీ అన్‌ప్రెడిక్టబుల్. యు కెనాట్ నో ఫ్యూచర్ని. మీరు యు కెనాట్ నో అంటే జనరల్గా చెప్పచ్చు, రాబోయే 10 నేను హైదరాబాద్లో ఉంటాను, అలాంటివివో చెప్పచ్చు. జనరల్ ఇవో చెప్పచ్చు, 2015 నేను హైదరాబాద్లో ఉంటాను అని అలా చెప్పచ్చు. ఆగస్టులో స్వామీజీ నువ్వు ఎక్కడ ఉంటావని నన్ను అడిగారనుకోండి, హైదరాబాద్లో ఉండనండి, ఎక్కడికో పోతాను ఆగస్టులో అని నేను చెప్తాను. జనరల్గా చెప్తా, అదేదో నాకు భవిష్యత్తు తెలిసిపోయిందని కాదు. భవిష్యత్తు తెలీదు. భవిష్యత్తు ఎందుకు తెలీదు చెప్పంటారా? అంటే మరి మీరు ఆలోచిస్తానంటే చెప్తారు, లేదా నేను నోరు మూసుకుని నా పాఠం నేను చెప్పుకుంటాను చెప్పంటారా? సూక్ష్మంగా ఆలోచిస్తారా? భవిష్యత్తు ఎందుకు తెలియదంటే ఏది తెలుస్తుందో అది భవిష్యత్తు కాదు. అది థింక్ అబౌట్ ఇట్. ఓకే. సో కాబట్టి భవిష్యత్ ఈజ్ యు కెనాట్ నో ఇట్. హవ హవ ఎమ్ ఐ
గోయింగ్ టు లివ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పాఠం చెప్తున్నాను, ఇంకా ఎంతకాలం జీవిస్తాను, ఏ విధంగా జీవిస్తాను, ఐ కెనాట్ నో ఇట్. మహాత్ముల చేతనే ఏమంటారు, టేక్ వన్ డే ఎట్ ఏ టైమ్ అంటారు. పూజ స్వామీజీ అలా చెప్తారు, టేక్ వన్ డే ఎట్ ఏ టైమ్. ఇప్పుడు రాత్రి నిద్రపోతాం, నిద్రపోయేప్పుడు తప్పనిసరిగా నువ్వు నిద్రలేస్తావు అనే హామీ ఉందా చెప్పండి, ఎవరికైనా హామీ లేదు. నిజానికి గాలి బుద్ధిని పెట్టినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ వెనక్కి తీయించుకుంటాను అనే హామీ లేదు, తెలుసా మీకు ఆ సంగతి? విధులు పెట్టారంటే మళ్ళీ పేల్చగలుగుతారో పేల్చలేరో హామీ లేదు. అంటే విధులు పెట్టడం డెత్, పేల్చడం లైఫ్. అక్కడే ఉంటుంది, లైఫ్ ఉన్న చోటే డెత్ ఉంటుంది. అలాగే నిద్రపోయిన వాడు నిద్ర లేస్తాడనే హామీ లేదు, కానీ నిద్రపోయాడు, ఆ తెల్లవారులు గాలి పీల్చుకున్నాడు, మళ్ళీ చిలకలాగా నిద్ర లేచాడు. ఎ న్యూ డే, ఫ్రెష్ డే. గుణములు పక్కన పెట్టండి, జస్ట్ వన్ డే ఎట్ ఏ టైం. ఆ రోజు మన కర్తవ్యాలను మనం చేసుకోవడం, మళ్ళీ నిద్రపోవడం, అంటే వన్ డే ఎట్ ఏ టైం. రేపటి మాట రేపు చూసుకుందాం. రైల్వే టిక్కెట్లు విమానం టిక్కెట్లు మినహాయించి, వాటికి మినహాయింపు. ఎందుకంటే సైకలాజికల్ టైం, నేను చెప్తున్నది సైకలాజికల్ ఫ్యూచర్. సైకలాజికల్ ఫ్యూచర్ ఈజ్ ఫాల్స్, అదే అసత్యం, అది అజ్ఞానం. క్రోనలాజికల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఒక క్యాలెండర్ ఉంటుంది. ఇంకొక 30 గంటలో క్లాస్ పూర్తయి, హారతి అయిపోయి నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత డిన్నర్ చేసి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తారు, రేపు క్లాసు లేదు, మళ్ళీ శనివారం మళ్ళీ ఇక్కడ కలుసుకుని క్లాస్ చెప్పుకుంటాము. ఇదంతా క్రోనలాజికల్ ఫ్యూచర్, దాని గురించి నేనే అంటలేదు, అదంతా ఉంటుంది. సో సైకలాజికల్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాను నేను. కాబట్టి దెర్ ఈజ్ నో ఫ్యూచర్, వన్ డే అట్ ఏ టైం. అప్పుడు అలా జీవించడం మీరు అభ్యాసం చేసినట్లయితే ఈ గుణప్రవాహములో కొట్టుకొని పోవడము అనేది ఉండదు. గుణైర్యో నభిచాల్యతే అంటే వాడు సన్యాసి అయి ఉండాలి. సన్యాసి అంటే మానసికంగా త్యాగభావన కలిగిన వాడు అయి ఉండాలి, త్యాగాన్ని చేయటం చేతనైన వాడు అయి ఉండాలి, నెంబర్ వన్. రెండవది వివేక దర్శన అవస్థాత. తహ అంటే పంచమి, అంటే హేతువు. ఎందువలనగా గుణాతీతుడు ఈ గుణముల యొక్క ప్రవాహము చేత విచలితుడు కాడు. విచలితుడు కాడు చాలా మంచి ఎక్స్ప్రెషన్, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. విచలితుడు కాడు ఇంగ్లీష్లో నాట్ పెర్టర్బ్డ్ బై ద ఫ్లో ఆఫ్ గుణాస్, విచలితుడు కాడు. సో కాబట్టి నాట్ పెర్టర్బ్డ్, పెర్టర్బ్డ్ అని ఒక పదం, మంచి పదం. సో ఇంకా ఉన్నాయి పదాలు, బట్ ఆ పదం సరిపడుతుంది, మీరు విన్న పదం అయ్యి ఉంటుంది. కనుక గుణాతీతుడు విచలితుడు కాడు, వన్ డే అట్ ఏ టైం. సుఖాన్ని స్వీకరిస్తాడు, దుఃఖాన్ని స్వీకరిస్తాడు. మనం అలా ఉండాలంటే, మనం కూడా అలా ఉండొచ్చు, అలా ఉండాలంటే మనకి ఒక అవస్థకి చేరుకోవాలి, మన ప్లాట్ఫారం మారాలి. దేహము అనే ప్లాట్ఫారంలో ఉంటే కుదరదు, మనస్సు అనే ఐడెంటిఫికేషన్తో ఉంటే కుదరదు. దేహము మనస్సుకు అతీతమైన ఆత్మనిష్ట అనే ప్లాట్ఫారంలో ఉండాలి. దానికే వివేక దర్శన అవస్థ అని పేరు. ఏమిటి అవస్థ? అవస్థ అంటే ప్లాట్ఫారం అనుకోండి రఫ్గా. ఏమిటి అవస్థ? వివేక దర్శనము. ఇగో ఇది గుణములు, దేహము మనస్సు గుణములు. గుణములు అంటే ఎప్పుడూ మారిపోతూ ఉండే వాటికే గుణములు అని పేరు. దేహం ఎలా ఉంటుంది? ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు యంగ్ పీపుల్ గురించి దృష్టాంతం, జుట్టు తెల్లబడిందని అక్కడక్కడ తెలుపు కనపడింది అనుకోండి, వీడికి బెంగ ప్రారంభం, అయి బాబోయ్ నేను ముసలి మధ్య వయసులోకి వచ్చేసాను, యంగ్ అయిపోయింది అనుకుంటాడు, విచలితుడయ్యాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు? దానికి రంగు వేస్తాడు. ఈవేళ రంగు వేస్తే వచ్చిన సమస్య ఏమిటంటే, అది మామూలు న్యాచురల్ బ్లాక్ కంటే బాగా ఎక్కువ బ్లాక్గా కనపడి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా వీడి జుట్టు నెరిసిపోయింది అని తెలుస్తూ ఉంటుంది. మొత్తం ప్రపంచానికి అంతకీ తెలుస్తుంది వీడి జుట్టు నెరిసిపోయింది. నీకెలా తెలిసింది? వాడు రంగు వేసుకున్నాడు కదా, అందు గురించి పోయి అదే కారణం. ప్రపంచానికి అంతకీ వీడి జుట్టు నెరిసిపోయిందని తెలుస్తూ ఉంటుంది. వీడు అద్దంలో ముఖం చూసుకుంటాడు, అద్దంలో చూసుకుంటాడు కదా, అది ముఖం కడుక్కుంటాం. అప్పుడు వీడికి ఏమవుతుంది? నా జుట్టు నెరిసిపోయిందని తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుందండి,
రంగు వేసుకోకపోతే అప్పుడప్పుడు మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏవో కొంత తెలుపు మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఊళ్ళో వాళ్ళు కూడా మిస్ అవుతారు. కానీ రంగు వేసుకుంటే మటుకు మీరు మిస్ కాదు, ఊళ్ళో వాళ్ళు మిస్ కాదు. ఈ రంగు వేసుకోవడం అంత మూర్ఖత్వం అదే కానీ ఇంకొకటి లేదని నాకు అనిపించింది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, దీంట్లో ధర్మాధర్మాల ప్రసక్తి ఏమీ లేదు. ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఉండాలి కదా మనం ఏ పని చేసినా. సో వీడు యంగ్ మ్యాన్ రంగు వేసుకున్నాడు, యంగ్ అంటే మిడిల్ ఏజ్డ్ రంగు వేసుకున్నాడు అంటే అర్థం ఏమిటి, గుణముల యొక్క ప్రవాహము చేతను వీడు విచలితుడైనాడు అంటే అర్థం ఏమిటి, గుణములతోటి మమేకమై ఉన్నాడు. వివేకం లోపించింది కదా, వివేక దర్శనావస్థ లేకుండా లోపించిందా లేదా, లోపించింది. వివేక దర్శనం ఉన్నవాడు అలా ఏమనుకోడు, చాలా కఠినమైన విషయం, సామాన్యమైన విషయం ఏం కాదు, చాలా కఠినమైన విషయం. బట్ మనుషుడు కాబట్టి దేహము మనస్సు ఇది కఠినం కాదని, ఇది కఠినం అండి నో డౌట్. ఓకే, వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్, వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్, ఇది కఠినము. సో మీరు పక్కన పెడతారు దీన్ని, వాట్ యూ విల్ డూ నౌ, వాట్ విల్ యూ డూ, మీకు ఆల్టర్నేటివ్ లేదు. మీరు సంసారంలో ఉండే లౌకికమైన ఉపాయాలని అన్వేషిస్తే మీరు భంగపాటు చెందుతారు. కర్మలు కామ్యకర్మలు అనే ఉపాయాన్ని అనుష్ఠిస్తే అంతకంటే ఎక్కువ భంగపాటు చెందుతారు. ఎందుకది, కాబట్టి సంసారము దుఃఖము గుణముల యొక్క విచలిత స్థితి ఇవి ఉన్నాయి, అనుభవానికి వస్తున్నాయి. వాటి నుంచి మీరు డెవలప్ చేస్తూ వాటి నుంచి బయటపడే ఉపాయం ఏమిటో తెలుసునండి, కేవలము వివేక దర్శనమే. దేహానికి ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ అనే మేర మాట విన్నారా ఇంగ్లీష్లో, తెలుగులో రోగ నిరోధక శక్తి అని అంటారు, చక్కటి అనువాదం. ఇమ్యూనిటీ, దేహానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. ఇప్పుడు మీరు పద్మారావుని గారు రోడ్డు పట్టు నడిచి వెళ్తూ ఉంటారనుకోండి, అటువైపు గాంధీ హాస్పిటల్, ఇటువైపు ఏమో మురికి కాలవ, మధ్యలో పెద్ద ఇది అది, రోడ్డు ట్రాఫిక్, మొత్తం ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉన్నాయో అన్నీ ఉంటాయి, అక్కడ ఉంటాయి బ్యాక్టీరియా, ఉంటాయి సర్వత్రా ఉంటాయి. అయితే మనకేమీ అవ్వదు, మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతాం. ఎందుకని, దేహానికి ఇమ్యూనిటీ గలదు. అదే డయాబెటీస్ వచ్చిందనుకోండి, కాలక్రమంలో ఇమ్యూనిటీ పోతుంది. డయాబెటీస్ చేసే అపకారం ఏంటంటే ఇమ్యూనిటీ పోతుంది. వాడు డయాబెటీస్, కొంత లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నవాడు ఇదే రోడ్డు మీద నడిస్తే హీ మే క్యాచ్ అన్ ఇన్ఫెక్షన్, ఇంటికి వెళ్ళేవాడికి తగ్గడము తుమ్మడం ప్రారంభిస్తాడు, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి తగ్గిందన్నమాట. అలాగే ద ఇంటీరియర్, అంతః లోపల ఒక సిస్టమ్ ఉన్నది, మీ లోపల ఒక మెకానిజం ఉన్నది, హ్యూమన్ మెకానిజం అనేది ఉన్నది. దాని మూలంగానే మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. హ్యూమన్ మెకానిజం ఉన్నది, మీకు సుఖం వచ్చిందంటే ఆ మెకానిజం మూలంగా సుఖం వచ్చింది, దుఃఖం వచ్చిందంటే ఆ హ్యూమన్ మెకానిజం మూలంగా దుఃఖం వచ్చింది. ఈ సుఖ దుఃఖాలను మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకని, ఆ మెకానిజం ఎడల మీకు సరైన అవగాహన లేకపోవడం చేత మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఇన్నర్ మెకానిజం, థింకింగ్, థాట్స్, ఇమోషన్స్, అండర్స్టాండింగ్, జ్ఞానము, ఇదంతా ఇన్నర్ మెకానిజం. మన సంకల్పాలు, మన ఊహాపోహలు, ఆవేశములు, భావావేశములు, మనకు ఉండేటువంటి తాపాలు, కోపాలు, తాపాలు, కామనలు, కోరికలు, తర్వాత మనకున్న విజ్ఞానము, మన చదువు, మన అండర్స్టాండింగ్, మన వివేకము, దట్ ఈస్ ది ఇన్నర్ మెకానిజం. ఈ ఇన్నర్ మెకానిజం మీద మీకు పట్టు లేకపోతే మీరు సుఖ దుఃఖాల మీద మీకు పట్టు ఉండదు, మీరు సంసారంలో పడి కొట్టుకుపోయేటువంటి ప్రమాదము గలదు. కాబట్టి ఆ ఇన్నర్ మెకానిజం మీద పట్టు రావాలి. ఎలా వస్తుంది, వివేక దర్శనం అంటే సాక్షిగా మనస్సును దర్శించుట. ఇది పెద్ద టాపిక్. ఇది ఈ టాపిక్లో ఉన్న చిక్కేమంటే, సాక్షిగా మనస్సును దర్శించుట అనేది ఆధ్యాత్మిక సాధనలన్నింటిలో అగ్రస్థానంలో పెట్టాల్సిన సాధన. అశ్వమేధ యాగాలు వెయ్య కూడా దాని ముందు తక్కువయ్యాయి, అగ్రస్థానంలో పెట్టాలి. ఏమిటి, వివేక దర్శనము, దేహమును మనస్సును సాక్షిగా దర్శించుట. దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత గొప్ప ఇంపార్టెన్స్ అన్నది, దాన్ని ఇతరులకు
నచ్చ చెప్పడం చాలా కఠినమైన విషయం. వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఏదో సాక్షి సాక్షి అంటూ ఉంటాడు వేదాంతం కదా అలా అంటాడు, ఒక గంటన్నర అలా అని లేచకపోతాడు, లేమందాన్ని మనం కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్ కాలక్షేపం బాగానే ఉందనుకుని వెళ్ళిపోతారు తప్ప దాని పాయింట్ పట్టుకోరు జనాలు. పీపుల్ వాంట్ టు డూ కర్మాస్, ఏవో చేసి తద్వారా జీవితం మీద ఒక పొట్టు సంపాదిద్దామని ప్రయత్నం చేస్తారు. నో, నా కర్మణ నాస్త్యకృత కృతేన, మీకు ఆ ఫ్రీడమ్ మీకు కర్మను బట్టి రాదు. పైగా కామ్య కర్మానుష్ఠానం చేత మీరు మరింత బంధింపబడతారు తప్ప మీరు ఫ్రీడమ్ మీకు లభించదు. అలాగా మీకు ఫ్రీడమ్ కావాలన్నట్లయితే మీరు ఈ గుణాతీత స్థితికి చేరుకుని తీరాలి. ఎలాగ గుణాతీత స్థితిని చేరుట అంటే, ఎవరో హిమాలయాల్లోనో ఎక్కడో ఉన్నవాళ్ళు గుహల్లో కూర్చుని తపస్సు చేసిన వాళ్ళు గుణాతీతులు అవుతారు, మనం సంసారంలో ఉన్నాం కదా అని మీరు అనుకున్నారంటే మీకు అసలు ఏమీ అర్థం కాలేదని అర్థం. మీరు ఎప్పుడైనా ఉత్తరకాశీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది, అక్కడ ఎంత పెద్ద పెద్ద సంసారంలో ఆశ్రమాలు కట్టుకుని ఉంటారు, పెద్ద పెద్ద పేర్లు, విరక్త ధురంధర, వైరాగ్య కళానిధి అని ఇలాంటి పేర్లు పెట్టుకుని ఆశ్రమాలు కట్టుకుని సంసారంతో మగ్గిపోతూ ఉంటారు. ఓ మహారాజు ఓ మహాత్ముడిని అడిగారు, ఓ బ్రహ్మచారి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నేను కొంతకాలం తపస్సు చేసుకుని వస్తానండి అన్నాడు. అంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, తప్పు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అంటే సరే మంచిదో వెళ్ళిరా, ఏకాంతంలో ఉండి తపస్సు చేయటం మంచిదే, అవును ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి అని అడుగుతారు. అంటే హరిద్వార్ వెళ్తున్నాను అంటాడు. హరిద్వారా తపస్సుకి? హరిద్వారా? హరిద్వార్లో వాళ్ళు విరక్త ధురంధర, జ్ఞాన కళానిధి అని ఇలాంటి పేర్లు పెట్టుకుని ఆశ్రమాలు కట్టుకుని డబ్బులు పోగు చేసుకుంటూ సంసారాలతో మగ్గిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నువ్వే విద్యా తపస్సు సంపాదిస్తావురా అని అంటాడు. రియల్లీ ఈ సంభాషణ చదివి నేను ముక్కు మీద వేలు వేసుకున్నా, అయ్యా రామ, ఇజ్ ఇట్ లైక్ దాట్? ఎస్, ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి గుణాతీత స్థితి అంటే అదేదో హిమాలయాల్లో ఉందని మీరు అనుకోవద్దు. మీరు పద్మారావు నగర్లో కూర్చుని మీరు గుణాతీతులు కావాలి, కావచ్చు, కావాలి. మీరు సికింద్రాబాద్లో ఉండగా గుణాతీతులు అయ్యారా? అయ్యారు. లేకపోతే ఇంకా అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళినా అవ్వలేదు, కైలాసం వెళ్ళినా అవ్వలేరు, ఎక్కడున్నారో అక్కడే. ఇది చుట్టూ ఉండే దేశానికి కాలానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆ వివేక దర్శనము, మనస్సును సాక్షిగా దర్శించుట, అంతకు మించిన అధ్యాత్మ సాధన మరొకటి లేదు. ఎందుకో తెలుస్తున్నాండి, అది మిమ్మల్ని గుణాతీత స్థితికి తీసుకుపోయి అక్కడ నిలబెడుతుంది. అప్పుడు మనస్సులో వచ్చేటువంటి సుఖ దుఃఖములు మిమ్మల్ని విచలితుణ్ణి చేయవు. చాలా ఇంపార్టెంట్ వెర్సెస్ ఇది. ముఖ్యంగా గుణైర్యో న విచాల్యతే అనే ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, అది అలాగా బుద్ధిలో పెట్టుకుని ఇంకా రాబోతున్నాయి. ఎవడైనా తిట్టాడనుకోండి, పరుషంగా మాట్లాడాడు అనుకోండి, అవమానంగా మాట్లాడాడు అనుకోండి, ఓ నవ్వు నవ్వు ఊరుకోవడం, నవ్వు నవ్వు ఊరుకోవడం, అంతేకాని దాన్ని రాంగ్గా మీరు ఇంటర్ప్రిట్ చేయడం కాదు, ఓ నవ్వు నవ్వు ఊరుకోవడం. అంటే దాని అర్థం ఏంటంటే వాడు గుణైహి న విచాల్యతే. రైలు మిస్ అయ్యామనుకోండి, రైలు ఎక్కుదామని వెళ్ళారు, పెట్టే బేడ పట్టుకుని పెట్టే బేడ, బేడ అంటే పూర్వకాలం బేడని ఉండేది ఒక ఆయన పెట్టే, వీడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, రైలు క్యాన్సిల్ అయిందన్నారు. వాడు కామ్గా కొంచెం ఒక్క నిమిషం సేపు ఆలోచించుకుని సరే వచ్చాడు అని ఇంటికి వచ్చేసి విశ్రాంతిగా ఉండిపోయాడు. గుణైర్యో న విచాల్యతే అలాగా. కాబట్టి జీవితంలో వచ్చే ఘటనలు ఉంటాయి, అవి అలా వస్తూ ఉంటాయి, వాటికి రెస్పాన్స్ మనం చేయాల్సింది చేస్తూ ఉంటాం, కానీ లోపల ఆ వివేక దర్శనాన్ని మెయింటైన్ చేసుకుంటూ తన స్వరూపమునందు నిలిచి ఆత్మనిష్ఠుడై ఉండుట, ఇది గుణాతీతుని యొక్క ప్రత్యేకమైన లక్షణము. ఇంకా రాబోతోంది, ఈ గుణాతీతుడు ఈ రకంగా స్థిరంగా ఉంటాడు, చలించడు, అవతిష్ఠతి, స్థిరంగా ఉంటాడు, నేంగతే చలించడు, విచలితుడగుట. ఇంగతే అనే ధాతువుకి అదే అర్థం, చలించడు. దాని హేతు ఏమిటంటే అభినయం చేసి చూపిస్తున్నారు, అభినయము అంటారు. ఏమిటంటే అభినయము గుణాహ వర్తంతే ఇత్యేవ. గుణములండి అవి, అవి అలాగే ఉంటాయి.
గుణములు ఏం చేస్తాయంటే అవి కదులుతూ, వర్తంతే అంటే ప్రవర్తంతే అని అర్థం, అవి కదులుతూ ఉంటాయి. అవి ఏమంటే మీ జుట్టు తెల్లబడిపోయింది, చెలోప గుణాహ వర్తంతే. ఏమంటే మీరు కొంచెం మీ ముఖం ముడతలు పడింది, అంటే ఎదరవాడు అనక్కర్లేదు, అర్థం ఉంటుంది, అరే నీ ముఖం ముడతలు పడుతోందిరా అంటుంది. అంటే ఓ అర్థమా, నోరు మూయి పాటికి, గుణాహ వర్తంతే అని మీరు అర్థానికి చెప్పాలి. అర్థానికి చెప్పాలి, ఊళ్ళో వాళ్ళకి చెప్పక్కర్లా. ఊళ్ళో వాళ్ళు మొహమాట పడతారు, వాళ్ళు ఏమనుకోరు కూడా, అనరు కూడా, అనుకుంటారు కానీ పైకి అనరు. కానీ అర్థం దాచుకోదు, అర్థం దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటుంది అన్నిటినీ. గుణాహ వర్తంతే. తర్వాత కొంత డబ్బు వచ్చిందనుకోండి, చలో శుభం. కొంత పోయిందనుకోండి, చలో గుణాహ వర్తంతే. అలాగే ఉంటుంది, ఒకప్పుడు కలిసి వస్తుంది, ఒకప్పుడు నష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నాలుగు పనులు పెట్టుకుని బయలుదేరుతారు పొద్దున్నే, మధ్యాహ్నం 1 గంటకి ఎండలో తిరిగి ఇంటికి వస్తారు, ఏ పని అవ్వలేదు, అంత టైం అంతా వేస్ట్. ఇంకో రోజు 4 పనులు పెట్టి బయలుదేరుతారు, 10 అప్పటికి పనులన్నీ పూర్తయి, ఎండ రాకుండా ఇంటికి వచ్చేస్తారు హాయిగా. ఏమిటి తేడా? గుణాహ వర్తంతే. అలా ఉండాలి తప్ప అప్పుడు పిల్లి వచ్చింది, ఇప్పుడు కుక్క వచ్చింది అని ఇలాంటి వాటిల్లో పడకూడదు. గుణాహ వర్తంతే, పిల్లు వచ్చినా కుక్క వచ్చినా ఇదంతా గుణాహ వర్తంతే తప్ప దీంట్లో మీ స్వరూపానికి గొప్ప లేదు తక్కువ లేదు. గుణాహ వర్తంతే. అలాగ సాక్షిగా ఉండిపోతారు తప్ప చెలించరు. భాష్యకారులు తదే తత్స్ఫుటీకరోతి. ఈ జ్ఞాని ఈ గుణముల యొక్క ప్రవాహానికి అతీతంగా ఉండగలగడము అనే స్థితి, న విచాల్యతే, విచలితుడు కాకుండా ఉండుట అనే ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు మరింత స్పష్టము చేస్తున్నాడు 2వ భాగంలో. ఏమని? గుణాహ వర్తంతే. వర్తంతే ఉంది, ఎదరా చూసుకోండి. గుణాహ వర్తంతే, గుణములు ప్రవర్తిల్లుచున్నవి. గుణములు అంటే ఏమిటి? కార్యకరణ విషయాకార పరిణతాః అన్యోన్యస్మిన్ వర్తంతే. ఇప్పుడు సినిమా తెర మీద హీరోని విలన్ను కొట్టేస్తూ ఉంటాడు. కొట్టేస్తూ ఉంటే అన్యాయంగా కొట్టేస్తూ ఉంటాడు, అన్యాయంగా. పాపం ఇతను చాలా మంచివాడు, అతను ఏ పాపం ఎరగడు. ఈ విలన్ వచ్చేసి, అదిగో నువ్వే దొంగతనం చేసావు, చోరుడు నువ్వే అని పట్టుకుని కొట్టేస్తున్నాడు. తప్పు కదండి, అతను చేయలేదు ఆ చోరీ. నేను ఎరుగుతాను, నాకు ఇంతకుముందు ఇంకొకడు ఎవడో చోరీ చేశాడు, ఇతను చేయలేదు ఆ చోరీ. వీడు దుర్మార్గుడు, వీడు వాడిని కొట్టేస్తున్నాడు అని మీరు కంగారు పడతారా? ఇప్పుడు నేను కంగారు పడ్డాను చూసారా, అలా కంగారు పడతారా అండి? పడరు. మరి ఏమంటారు? గుణాహ వర్తంతేప్ప, గుణములు అలా అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఏమిటి గుణములు? అక్కడ ఫిలిం ఉంటుంది, ఆ ఫిలిం అలా తిరుగుతూ ఉంటుంది, ఆ ప్రకాశంలో ఆ బొమ్మలు, ఆ సీన్స్, దృశ్యములు. సినిమా తెర మీద ఏముంటాయి? బొమ్మలు, దృశ్యములు ఉంటాయి. సంసారంలో ఏముంటారు? మనుష్యులు, ఘటనలు ఉంటాయి. అదే కదా మీరు అనేది కదా. మీకు సత్యం చెప్తా, మీరు ఈవేళ తెలుసుకుంటారా, 4 రోజుల తర్వాత తెలుసుకుంటారా, 10 ఏళ్ల తర్వాత తెలుసుకుంటారా, 10 జన్మల తర్వాత తెలుసుకుంటారా అన్నది మీ ఇష్టం. మీరు ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసుకోండి. సినిమా తెర మీద ఉండే బొమ్మలు, దృశ్యములు ఎట్టివో, సంసారంలో ఉండే మనుష్యులు, ఘటనలు అట్టివి. అబ్బే అది ఎలా అవుతుందండి అని మీరు అన్నారనుకోండి, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్. గుణాహవర్తం తెచ్చేలా వెళ్ళి రండి, రేపు క్లాసుకి రండి. అదే రేపు క్లాసు లేదు, మళ్ళీ వారం క్లాసుకి రండి. అబ్బో ఈయన ఏదో పాయింట్ ఏదో చెప్తున్నాడే, ఆలోచించాలి అని అనుకున్నారనుకోండి, గాడ్ బ్లెస్ యూ, మీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక అని ఆశీర్వదించు. నేను ఒకడనే, మీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక అని ఆశీర్వదించి భంగపాటు చెందాను నేను. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, ఏమండి అయితే మీకు నాకు సద్బుద్ధి లేదని అంటూ అనుకుంటున్నారా మీరు? మామిడి పళ్ళు 3 ఇస్తే పుచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు నేను సద్బుద్ధి లేదంటున్నారా? అయ్యే బాబే మీకు సద్బుద్ధి లేదు, అర్థం లేదా బాబు? నా అభిప్రాయం ఏమిటంటే, నీకు వివేక బుద్ధి పరమేశ్వరుడు అనుగ్రహ. అరే
ఇందాక సద్బుద్ధి లేదన్నావు, ఇప్పుడు వివేక బుద్ధి లేదంటున్నావు నాకు. ఓహోహో ఓకే ఓకే శుభం మీకు స భగవంతుడు సకల శుభములను ఇచ్చుక. అలా చెప్పండి, అలా ఉండాలి ఆశీర్వదనం, అది సంగతి. కాబట్టి మీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక. ఎప్పుడు ఈ గుణములు అంటున్నాడు, దీన్ని మనం దీని సంగతి చూడాలి అని మీరు అనుకుంటే, ఇన్ ఎనీ కేసు గుణాహ వర్తంతే. కుర్రాడు పరీక్ష పాస్ అయ్యాడు అనుకోండి, మంచిది శుభం, గుణాహ వర్తంతే అని మనం అనుకోవాలి, లోపల అనుకోవాలి. పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అరే నువ్వేమో బాధపడకమ్మా నాయన, మళ్ళీ ఇంకోసారి పట్టుకోవచ్చు పరీక్ష. నీకు ఒకవేళ ఈ పరీక్ష ఫెయిల్ అయ్యి ఇది పాస్ అవ్వలేదనుకో, రెండోసారి కూడా పాస్ అవ్వలేదనుకో, దాని అర్థం ఏంటో తెలిసినా, నువ్వు వెళ్ళాల్సిన దారి అది కాదు, ఇంకో దారి నీకోసం ఎదురు చూస్తోంది అని అర్థం. అంతే కదా, ఇంకో దారి ఎదురు చూస్తోంది. నేను స్వామీజీతో ఎక్కడికో వెళ్తున్నా, పెద్ద స్వామితో వెళ్తుంటే ఆ రైలు రాలేదు, ఇంకో రైలు వచ్చేది కూడా ఏమీ లేదు. ఆయన ఏమన్నారంటే, ఎవరో మనం వెళ్ళాల్సింది ఆ ఊరు కాదు పద అని వచ్చేసారంటే, మనం వెళ్ళాల్సింది అక్కడికి కాదు. అది మీకు ఎలా తెలిసిందంటే, అంతే దేవుడు చెప్పాడు కదా రైలు రాలేదంటే అర్థం ఏంటి, మనం వెళ్ళాల్సింది అక్కడికి కాదు, అంతే మనం వెళ్ళాల్సింది ఏమీ లేదు, వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, సెటిల్డ్. అలాగే ఎవడైనా పరీక్ష ఫెయిల్ అయ్యాడంటే, ఓహో మనం పొరపడ్డాం, వీడి దారి ఇది కాదన్నమాట. ఇంజనీరింగ్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఎంట్రన్స్, అంటే ఓహో వీడు అవ్వాల్సింది ఇంజనీరు కాదన్నమాట. మరి ఏమిటి చూద్దాం, ఇంకోటి ఏదో అవుతారు, ఇంజనీర్ అయితే కాదు. ఒక సంగతి తెలిసింది కదా, గుణాహ వర్తంతే, గుణ ప్రవాహం అలా ఉంటుంది. ఇది ఇంకే పరీక్షలు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం దగ్గర అప్లై చేస్తే అంతకంటే పెద్ద ఉంటాయి, ఇంకా అంతకంటే చాలా పెద్ద వస్తూ ఉంటాయి ఘటనలు. ఈ పరీక్షలు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ఇదంతా మాట, అంతకంటే పెద్ద ఘటనలు వచ్చినప్పుడు కూడా గుణాహ వర్తంతే ఇత్యేవ. అంతే అలా అనుకున్న అలా అంటారు అభినయం, గుణాహ వర్తంతే అనే మాట అనేసి యహ అవతిష్ఠతి స్థిరంగా ఉండిపోతాడు. గుణాహ వర్తంతే అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ దేహం ఉన్నది కదా, ఇదేమిటి కార్య అంటే దేహము, ఇదేమిటి గుణములు, కారణ అంటే చూపు, వినికిడి, గంధమును ఆఘ్రాణించుట, ఆఘ్రాణించుట, తర్వాత మనస్సు, సుఖము దుఃఖము, కామన క్రోధము, శాంతి అశాంతి, ఇవన్నీ కూడా ఏమిటి గుణములు, కరణ. ఇంకా బయట శబ్ద రూప రస స్పర్శ గంధ, ఇవన్నీ ఏమిటి గుణములు. ఇక భూలోకం, స్వర్గలోకం, అంతరిక్షలోకం, ఇవన్నీ ఏమిటి గుణములు. గుణములు అండి అవన్నీ, అవేవో మళ్ళీ ఇంకోటి అనుకుంటున్నారేమో. గుణములు రాహువు, కేతువు, శని, కుజుడు, మంగళుడు, బహుశా అవన్నీ మంగళుడన్నా కుజుడన్నా ఒకటేనేమో నాకు తెలీదు. సో అంగారకుడు, శుక్రుడు, ఇవన్నీ ఏమిటి గుణములు. అర్థమైందండి మీకు. ఇంకొకరు కూడా చెప్పమంటారా, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, లక్ష్మీదేవి, సరస్వతి, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి స్వామి, ఇవన్నీ ఏమిటి గుణములు. రియల్లీ గుణాహ వర్తంతే, గుణములు గుణములలో ప్రవర్తిల్లుతూ ఉంటాయి, అన్ని గుణములు. అయితే కొంచెం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అనుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామి గుణము, కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క యథార్థ స్వరూపము ఆత్మ, గుణాతీతం. మీరు అనుకుంటున్న గణపతి యొక్క రూపము గుణము, గణపతి యొక్క యథార్థ స్వరూపము ఆత్మ. అది అది ఆ మోడిఫికేషన్ పెట్టుకోండి. మీరు అనుకుంటున్న లక్ష్మీదేవి కంచి పట్టు చీర కట్టుకుని ఎలా ఉంటుందో అది గుణము, ఆవిడ యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే. కాబట్టి నామరూపములు ఎన్ని ఎక్కడ ఉంటే అదంతా కూడా గుణముల యొక్క ప్రవాహమే. గుణాగుణేషు వర్తంతే. మీరు ఎవళ్ళనో వెళ్ళి ప్రాధేయపడ్డారు, లేకపోతే వాళ్ళని కోరారు, వాళ్ళు మీకు ఏదో కొంత ధనాన్ని ఇచ్చారు, ఆ మొత్తం ఆపరేషన్ వాట్ ఈస్ దాట్ గుణాహ వర్తంతే. మీరు దేవతని పూజ చేశారు, ఆ దేవత ప్రీతి చెంది మీకు కోరికను తీర్చింది, ఈ ఆపరేషన్ యొక్క అర్థం ఏమిటి, మొత్తం ఆపరేషన్ ఏమిటది గుణాహ వర్తంతే. గుణములు గుణములతోటి ప్రవర్తిల్లుతూ ఉంటాయి, గుణములు ఆత్మయందు ప్రవర్తిల్లవు, ఆత్మ గుణములయందు ప్రవర్తిల్లదు,
గుణములే గుణములయందు ప్రవర్తిల్లుతో ఉంటాయి. అన్యోన్యస్మిన్ వర్తంతే. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు, వీళ్ళు 11 మంది, వాళ్ళు 11 మంది, 3 స్టంపులు, 1 బాలు. వీడు వేస్తూ ఉంటాడు, వాడు కొడుతూ ఉంటాడు, 1 పూట అలా కొడుస్తుంది. ఆ తర్వాత ఆ కొట్టివాడు వేస్తాడు, అంతవరకు వేసిన వాడు కొడతాడు, 1 పూట అలా గడుస్తుంది. సాయంకాలం అయ్యేప్పటికీ ఏదో నెగ్గాడని ఓడాడని ఏదో అంటారు. మనం ఇంటికి వెళ్ళి హాయిగా 2 మెతుకులు తిని పడుకొని నిద్రపోతాం. ఇప్పుడు ఆ నిన్న జరిగిన ఆ మ్యాచ్ అంతా ఏమిటంటారు, అది గుణాహవర్తంతే. దాని అవశేషాలు ఏమైనా మిగిలి ఉన్నాయా ఈవేళ పొద్దున్న? అబ్బే ఏమీ లేదు. 2 నెలలు వాళ్ళు మ్యాచ్లే ఆడారు, ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. అంతా గుణాహవర్తంతే, అన్నీ ఆ ప్రవాహంలో పోయాయి. మళ్ళీ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. గుణముల యొక్క ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఇతి యహ అవతిష్ఠతి అని ఎవడైతే స్థిరముగా నిలిచి ఉంటాడో, స్థాగతి నివృత్తవు అనే ధాతువు, దానికి మామూలుగా పరస్మైపది కానీ అవా అనే ఉపసర్గ చేరిస్తే తప్పనిసరిగా ఆత్మనే పదిలో ఉండాలి అని పాణిని మహర్షి చెప్పినాడు. కాబట్టి అవతిష్ఠతే అని ఉండాలి. కానీ శ్లోకంలో ఏమనుంది? అవతిష్ఠతి అని ఉంది. ఏమిటి శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడతాడు శంకరులు? ఛందోభంగ భయాత్ పరస్మై పద ప్రయోగ. ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడడం అదేం కాదు, వ్యాస మహర్షి దీన్ని శ్లోకాలు రాసినవాడు వ్యాస మహర్షి, ఆయన శ్లోకారూపంగా పెడుతున్నాడు. కాబట్టి యోవతిష్ఠతే నేంగతే అని పెట్టాడు అనుకోండి, ఛందస్సు పోతుంది. ఛందస్సు పాడైపోకూడదు. కొంచెం తిష్టతే అనాల్సిన చోట తిష్టతే అన్న, తిష్టతే అన్న చోట తిష్టతే అన్న, అర్థంలో పెద్ద మార్పే ఉండదు. కాబట్టి ఆ చిన్న టెక్నికల్ డీటెయిల్ని పక్కన పెట్టి ఛందస్సుని కాపాడుదాము అని నిర్ణయించుకుని ఆయన అవతిష్ఠతి అనేసాడు. ఆయన నిజానికి అవ పక్కన తిష్టతి ఉన్నట్లయితే పద పరస్మయ పదం ఉండరాదు, ఆత్మనే పదమే ఉండాల్సి ఉంటుంది. అది అయిపోయింది. అది వ్యాకరణం. లేదా యహ అనుతిష్ఠతి ఇతివా పాఠాంతరం. అనుతిష్ఠతి అని పాఠాంతరం ఉంది, అక్కడ మార్చక్కర్లేదు. అక్కడ పరస్మయ పద ప్రయోగం అంగీకారమే, మనకి అవాకే వస్తుంది సమస్య. కాబట్టి అనుతిష్ఠతి అని పాఠాంతరం ఉన్నట్లయితే అక్కడ మీకు ఛాందస ప్రయోగం అని కూడా చెప్పనక్కర్లేదు, బికాజ్ ఆ పాఠము అంగీకారమే. ఇంకా అప్పుడు అర్థం ఏం చెప్తాము? నిలిచి ఉంటాడు అని కాకుండా, అని అను అని వచ్చింది కదా, తన పని తాను చేస్తూ ఉంటాడు. అనుతిష్ఠతి అయితే అను పశ్చాత్ తిష్ఠతి. ఆ ఘటనలు అలా ఘటిల్లుతూ ఉంటాయి, దాని సందర్భంలో మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తామో, అలా ఊరుకుంటాము. అనుతిష్ఠతి తన స్వరూపమునందు నిలిచి ఉంటాము. నా ఇంగతే నా చలతి, చలించడు. చలించడు అంటే తను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదిగో నడిచి వెళ్తున్నాడు కదా, మరి చెలిస్తున్నాడు కదా అని అలా కాదు. చెలించడు అంటే అర్థం ఏమిటి? స్వరూపావస్థ ఏవ భవతి ఇత్యర్థ. స్వరూపంలో నిలిచి ఉంటాడు అంటే తన జ్ఞానస్వరూపంలో, అసాక్షి స్వరూపంలో నిలిచి ఉంటాడు తప్ప డిస్టర్బ్ కాడు. ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటామంటే నేను పుట్టాను పోతాను, అది గుణములు. నిజానికి పుట్టింది మీరు కాదు, పోయేది మీరు కాదు. చూడండి ఎంత తప్పు వచ్చేసిందో, ఎంత దోషం వచ్చేసిందో చూడండి. నేను పెరిగాను, బాలుడిని అయ్యాను, యువకుడిని అయినాను, మధ్య వయస్కుడిని అయినాను, ముదుసలని అయినాను, ఎప్పుడో పోతాను, అది మీరు కాదు, అది గుణములు. అది మీరు కాదు. సుఖాలు వచ్చాయి అనుభవించాను, దుఃఖాలు వచ్చాయి అనుభవించాను, ఇంకా సుఖాలు దుఃఖాలు వస్తూనే ఉన్నాయి, అనుభవిస్తూనే ఉన్నాను అని మీరు అనుకుంటారు, అది మీరు కాదు, అది గుణము. ఈ సంగతి పుట్టిన వెంటనే మీకు తెలియకపోవచ్చు, ఆ వయస్సు చాలదు. 10 ఏళ్ల వయస్సులో మీకు తెలియకపోవచ్చు, 30 ఏళ్ల వయస్సులో కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే భార్య పిల్లలు ఏదో హడావిడిలో ఉంటారు కాబట్టి, ఏదో సంసారం, ఇల్లు కట్టుకోవడం, కొంత డబ్బు జాగ్రత్త పెట్టుకోవడం, ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవడం, ఇలాంటి హడావిడిలో ఉంటారు కాబట్టి చెల్తాహ
ఏదో నడుస్తుంది. 50వ ఏట తెలుసుకోలేదనుకోండి, మీరు కొంత ఆలస్యం చేసిన దానికి లెక్క కాదండి. రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఇంద్రియాలకి పాఠం తగ్గిపోతుంది. అప్పుడు ధ్యానంలో ఎలా నిలబడి కూర్చోమంటే కూర్చోలేదు, కొంచెం యోగం చేయరా అంటే చేయలేదు. దేహము యోగం చేయటానికి ఎప్పుడైతే అర్హము కాదో, యోగ్యత లేదో, మనస్సుకి ధ్యానం చేసే యోగ్యత ఉండదు. రెండు కలిసి ఉంటాయి. దేహానికి యోగం చేసే యోగ్యత ఉన్నప్పుడే మనస్సుకి ధ్యానం చేసే యోగ్యత అలవడుతుంది. మీరందరూ రేపు యోగా సెలబ్రేషన్ చేయండి. ఫర్ ది ఫస్ట్ టైం మన భారతీయ సంస్కృతిని ప్రతిఫలించేటువంటి యోగానికి దేశమంతటా కాకుండా ప్రపంచమంతటా కూడా మంచి గుర్తింపు వచ్చి అందరూ చేసుకుంటున్నారు, ఒక పండగ కింద చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ చేసేమో మానేమో, ఈ ఏడాది ఒక సింబాలిక్గా తప్పకుండా చేయండి. మీకు ఆసనాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి, మీరేమీ చింత చేయనక్కర్లేదు. ఆసనాలు కాకపోతే ధ్యానం చేయండి, ధ్యానం కూడా యోగమే. ప్రాణాయామం చేయండి, అది కూడా యోగమే. యోగం చేయండి, కర్మ కాదు. కర్మ ఎలాగూ చేస్తూనే ఉన్నారు. మీరు చేసుకుంటున్న కర్మ మానేయమని నేను అంటల్లా, కర్మ చేసుకోండి, కానీ యోగాన్ని మాత్రం చేయండి. కర్మ వేరు, యోగం వేరు. కర్మ ఉంటుంది అలా, దాని ఫలము ఉంటుంది, అల్పంగా ఉంటాయి, గుణములలో ఉంటాయి. యోగము గుణములలో ఆరంభమవుతుంది, కానీ గుణాతీతుణ్ణి చేసేటువంటి శక్తి యోగానికి ఉంటుంది. కాబట్టి యోగము అది మిమ్మల్ని ఆ గుణాతీత స్థితికి తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. కనుక మీరందరూ కూడా రేపటి యోగ దివసాన్ని మీరు సుసంపన్నము చేయగలరు అని నేను ఊరికే మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ జ్ఞాని అలా సాక్షిగా ఉండిపోతాడు. ఎందుకంటే ఎందుకు విచలితుడు కాకుండా ఉండిపోతాడంటే, వాస్తవంలో ఈ ఘటనలు ఇవన్నీ కూడా బాల్యము, యవ్వనము, పెద్ద మధ్య వయస్సు, పెద్ద వయస్సు, అటువైపు పుట్టుక, ఇటువైపు మృతి, ఇవన్నీ ఏమిటి? ఘటనలు. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ వాళ్ళని చదివించడం, వాళ్ళు పైకి రావడం, వాళ్ళ వాళ్ళ మూలంగా వచ్చే సుఖాలు, దుఃఖాలు, బెంగలు, ఇవన్నీ ఏమిటి? ఘటనలు. ఈ ఘటనలన్నీ కూడా క్షణికములు, వాటిల్లో నిత్యత్వం అనేది లేదు. అవి నిత్యములు కావు, నిత్యము ఆత్మ ఒక్కటియే. ఇవన్నీ క్షణికములు, అవి మహావేగంతో ఈ ఘటనలు వెళ్ళిపోతూ ఉంటాయి, ర్యాపిడ్గా పోతూ ఉంటాయి, ఏది స్థిరంగా ఉండదు. బాల్యం అలా వస్తుంది, ఇలా పోతుంది. 2015 వస్తుంది, పోతుంది. జూన్ వస్తుంది, పోతుంది. జూలై వస్తుంది, పోతుంది. ఈ లోపల డిసెంబర్ 31 వస్తుంది, మళ్ళీ కొత్త సంవత్సరం అంటారు, కొత్త పంచాంగం, ఇది ఏది అది పోతుంది, ఇంకో పంచాంగం అయిపోయిందంత ఎలా పోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మొమెంటరీ, క్షణికములు. అవి నేను కాదు, నావి కాదు, నేను సాక్షిస్వరూపుడను అని ఉదాసీనంగా ఉండడం అంటే అది నాట్ మై, నాట్ మై. కాబట్టి అంటే మరి వేర్ ఆర్ యూ? ఐఆమ్ జస్ట్ బియాండ్. నా ప్లాట్ఫామ్ దేహము కాదు, మనస్సు కాదు, ప్రపంచము కాదు. ఇదేది నా ప్లాట్ఫార్ము కాదు, ప్రపంచం నా ప్లాట్ఫార్ము కాదు, దేహము నా ప్లాట్ఫార్ము కాదు, అంతఃకరణము నా ప్లాట్ఫార్ము కాదు. వాటి అవి ప్రవర్తిడుతూ ఉంటాయి, అవి నడవాల్సిన విధంగా నడుస్తూ ఉంటాయి. దే డు నాట్ కాన్స్టిట్యూట్ మై ప్లాట్ఫామ్. మై ప్లాట్ఫామ్ ఈజ్ జస్ట్ బియాండ్. వీటికి అతీతంగా అలా సాక్షిగా ఉండడమే నా యొక్క స్వరూపము. కాబట్టి నేను ఉన్న చోటకి పుట్టుక మృత్యువు చేరలేవు. పుట్టుక మృత్యువు దేహం స్థాయిలో, గుణాల స్థాయిలో ఉంటాయి. నేనున్న స్థాయిలో సుఖ దుఃఖాలు ఉండవు, ధర్మాధర్మాలు ఉండవు, పుణ్య పాపములు ఉండవు. నేనున్న స్థాయిలో ఏమి ఇవేమీ ఉండవు. నేనున్న స్థాయిలో ఈ ఘటనలు ఉండవు, ఈ ప్రవాహం ఏమీ ఉండదు. అలా కూటస్థంగా అలా నిత్య తర్వాత కామనలు ఉండవు. నేనున్న ప్లాట్ఫామ్లో భయాలు ఉండవు, సాక్షిస్థితిలో భయాలు ఉండవు. భయములు మనస్సులో ఉంటాయి, కామనలు మనస్సులో ఉంటాయి. సాక్షిగా దర్శించే వాడికి కామనలు ఉండవు. కాబట్టి అటువంటిది నా యొక్క స్థాయి, నేను గుణాతీతుడను అని తెలుసుకుని అవతిష్ఠతి నేంగతే, అలా నిశ్చలంగా ఉండిపోతాడు మహాత్ముడు. మంచి శ్లోకాన్ని పూర్తి చేశాం. ఆ శ్లోకం అది కంప్లీట్ అయిందని అనడానికి వీల్లేదు ఆ శ్లోకాన్ని. దాన్ని
ఎంత వివరించినా ఇంకా ఆ లోతు అలాగే ఉంటుంది. సముద్రంలో ఎంత ఈదినా ఆ లోతు తరగదు. తర్వాత శ్లోకం అయితే ఒకసారి ఈ శ్లోకాన్ని అందాము. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచన తుల్యప్రియా ప్రియోధీరః తుల్యనిందాత్మసంస్తుతిః సమదుఃఖ సుఖః. జ్ఞానులకు అదే గుణాతీతులకు సుఖము దుఃఖము సమానంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆదాయము వ్యయము రెండూ సమానమే. అంటే అర్థం ఏంటి? డబ్బు అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అదో ప్రవాహం. మీరు ఆ ప్రవాహంలో ఫిక్స్ అయ్యారనుకోండి, ఆదాయం బాగుంటుంది, వ్యయము చాలా చెడ్డదిగా అనిపిస్తుంది. ఆ ప్రవాహం అలా ఉంటుంది, ఆదాయం వ్యయం, ఆదాయం వ్యయం. మీరు ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నారనుకోండి, ఆదాయము వ్యయము రెండూ ఏమవుతాయి? సమానమే. రెండూ సమానమే, రెండూ సమానమే. కాబట్టి ఓ పని తప్పింది, ఈ ఆదాయ వ్యయముల పట్టిక పని తప్పింది, తప్పిపోయింది కదా. ఎందుకంటే రెండూ సమానమే. సపోజ్ నేను చెప్పిన దృష్టాంతం అది ఆదాయ వ్యయ పట్టికకి చెందిన దృష్టాంతం. లేకపోతే ఏమవుతుంది? ఆదాయము 8 వ్యయము 14, వీడి గుండెలో చిన్న సైజు రాయి పడింది. ఏం చిన్న ఏదే అక్కర్లేదు, పెద్ద రాయి పడ్డా పడవచ్చు. అదొక ఎక్స్ప్రెషన్ అండో, గుండెలో రాయి పడింది అని ఒక ఎక్స్ప్రెషన్. కాబట్టి ఇదంతా కూడా దాని గురించి ఏమనాలి? మంచిగా అనాలంటే గుణాహ వర్తంతే. ఇదంతా కూడా గుణముల యొక్క ప్రవాహం. కొంచెం కరుకుగా అనమంటారా? ఇదంతా కూడా అజ్ఞానం. ఏది వినడానికి ఏది బాగుంది? గుణాహ వర్తంది. అబ్బో ఇదేదో బాగుంది అనిపిస్తుంది. అజ్ఞానం అంటే ఏవయా అజ్ఞానం అంటున్నావు? అజ్ఞానం అనైనా అన్నావు నువ్వు. అవును అజ్ఞానం అన్నాను. అంటే ఇప్పుడు ఇదంతా అజ్ఞానం అంటావా? అవును. ఊహి బాత ఏమీ సందేహమే. ఇది ఆదాయ వ్యయముల పట్టిక. ఆ పట్టిక ఎడల మీరు ఎటువంటి సమదర్శనాన్ని ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్పిన మీద మీకు సమదర్శనం వచ్చిందనుకోండి, లెటస్సే ఆ పట్టిక ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, ఐఎమ్ ఈక్వానిమస్. అది వర్డ్, ఈక్వల్ అనకూడదు, ఈక్వానిమస్, సమము, ఒక సెన్స్ ఆఫ్ సేమ్నెస్ బాగుంటాయి. ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అనుకోండి, మన దగ్గర కొంత డబ్బు పోగుపడుతుంది, ఏం చేస్తాం? పోగుపడుతుంది. 30,000 వచ్చే 20,000 ఖర్చు అయ్యాయి అనుకోండి, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ 10,000 దీన్ని పట్టుకుని ఉండాలి, దాన్ని పక్కన పారేయలేదు కదా, దాన్ని సంచిలో పెట్టుకో. ఇదో పని. సపోజ్ 20,000 వచ్చి నిన్నటి 2,000తో సహా 22,000 ఖర్చు అయిపోయింది, నా అమ్మాయి ఫోన్లో కొంత పని తప్పింది. మొత్తానికి సమత్వం వచ్చేస్తుంది. ఆ రకంగా సుఖదుఖముల ఎడల మీరు సమముగా ఉండగలరా? అది కొంచెం గట్టి ప్రశ్న. ఆ ప్రశ్న కాదు, సుఖదుఖములు కూడా అట్టివియే అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేయగలరా? మీరు దానికి తల ఊపితే మీరు గీతాశ్ విద్యార్థులు అవుతారు. అలా కాకుండా నో, మాకు దుఃఖాలు రాకూడదు, సుఖాలే రావాలి అని మీరు అన్నారంటే కాన్సిక్వెన్సెస్ ఏమిటో చెప్పమంటారా? చెప్పమంటారా? మొహమాటం లేకుండా చెప్పమంటారా? మీకు మానవ జీవిత రహస్యం తెలియలేదు, మీరు అజ్ఞానంలో ఉన్నారు. కాదని మా గురువు గారు కూడా అలాగే అన్నారు, ఆయన కూడా అజ్ఞానంలోనే ఉన్నారు. మీకు మానవ జీవితానికి చెందిన ఒక రహస్యం ఒకటి చెప్తున్నాను. పూజ్య స్వామీజీ చెప్పారు, ఆయన ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు అనిష్టమిష్టం మిశ్రించ అని అన్నాడు. మానవుడు అంటే
50% సుఖం, 50% దుఃఖం. అది మానవుడు. దాన్ని మిశ్ర అంటారు. కానీ స్వామీజీ ఏమని చెప్పారంటే, మన అందరం మిశ్రాలమే అని చెప్పారు. ఎప్పుడో మిశ్రాజీ ఒక ఆయన ఉంటాడు, అక్కడెక్కడో ఉంటాడు మిశ్రా. ఉన్నా ఎరుగుదరా మిశ్రాజీని, ఆయన ఎలాగో మిశ్రాయే. ఆయన మాత్రమే మిశ్రా కాదు, మనందరం కూడా మిశ్రాలమే అని ఇది పూజ్య స్వామీజీ చెప్పారు. ఇప్పుడు సమ దుఃఖ సుఖ, ఇది మళ్ళీ శనివారం ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.